శ్రీమత్పయోనిధినికేతన శార్ంగపాడే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహే కరావలంబం. ఎలా రాసావే? ఎలా రాసినా ఒకటేగా. అదేమిటి? పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చదివేది లేదుగా. ఎందుకని? ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తా ఉంటున్నారే. ఏ అలా చూడు. ఏంటి? ఏం శనకాయలు దాదా? బాబు రెండు పొట్లాలు కట్టు. మళ్ళీ ఎప్పుడు మనం కలిసి తిరుగుతామో ఏమిటో. ఎంత అది చూడవే. ఏంటి? ఇద్దరు పబ్లిక్ గా కౌగులించుకుంటున్నారే. అమ్మో అమ్మో, అటు పక్కకు లాక్కుంటున్నాడే, ముద్దు పెట్టుకుంటున్నట్టున్నాడు. నోరుమూసుకు పద. ఏమే, వాళ్ళిద్దరు నిజంగా మూడు పెళ్ళాలంటావా? లవర్స్ అయింటారే. అంతేలే, మూడు పెళ్ళాలైతే పార్క్ లో కూర్చోవలసిన కర్మ ఏమిటి? అవునే, వాళ్ళిద్దరి మధ్య ఏముండదంటావా? ఏమో లేవే. ఆ ఎందుకు ఉండకుండా ఉంటుందిలే, లేకపోతే ఎందుకు అంత క్లోజ్ గా ఉంటారు? ఏమే పూర్ణ, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందనుకో, వాళ్ళ పెళ్లికి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదనుకో, అప్పుడు వాళ్ళిద్దరు వేరే పెళ్లిని చేసుకోవచ్చుందేగా. పాపం ఆ చేసుకున్న వాళ్ళు. అబ్బా ఏదో అవుతారు పదవే. ఏయ్ అర్జుడు. ఏమే, వాళ్ళు నిజంగా అంత గట్టిగా కౌగిలించుకుంటారంటావా? కనిపిస్తుంది కదే. అవును, వాళ్ళంత క్లోజ్ గా ఎక్కేస్తారు కదా, మరి వాళ్ళ మధ్య ఏం ఉండదంటావా? ఏమి అంటే? అదేనే, ఉండదంటావా? ఏ జయ, నీకు లక్ష సార్లు చెప్పానే ఇలాంటి సత్సన్మానాలు మానమని. తెలియని తెలుసుకోవడం కూడా అనుమానమేనా? వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఉపయోగం కాదే, నా మనసు ఎదురుంటి పడింది అనుకో వెంటనే అడిగేయాలి. అడగలేదనుకో అన్న గురవర్లు ఆడుతుందే. ఏమిటి అది? అనుకో చూద్దా. ఎందుకు పడింది? యాక్సిడెంట్ అమ్మా. ఆ యాక్సిడెంట్ కాదు, పరాలనే పడింది. ఎందుకు చేసింది? ఆమె ఇల్లు మా ఇంటి పక్కనేనమ్మా. రోజు వాళ్ళ ఆయన తాగొచ్చి తంతూ ఉంటాడు. మొన్నల్ని కూడా ఇంటికి తీసుకొచ్చి ఆవిడ చిత్రహింస చేస్తుంటాడు, అందుచేత అలా చేసింది. ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా తిరుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. దేనికి? దేనికా? ఇందాక చూడలా దానికి. అమ్మా అసలు ఈ మగాళ్ళంటే నమ్మేది? సర్లేవే, టైం అవుతుంది రా, ఫోన్ చేద్దాం. నేను చేయను. ఏ ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఫోన్ చేయనా? మరేం చేస్తావు? తిడతాను, నోటికి వచ్చినట్టు తిడతాను. అలా చేసే మగవాళ్ళని నా నోరు నొప్పెట్టే వరకు తిడతాను. ఆ తర్వాత ఊరుకుంటాను.
అనవసరంగా నోటికి ఎందుకుగా నొప్పి, ఇప్పుడే ఊరుకు. ఆడదానిగా పుట్టి నువ్వు ఆ మాట అంటున్నావా? అనకపోతే ఏం చేయగలం? ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నాకే గాని అధికారం ఉంటేనా? ఈ సాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, పొగరుబోతుల్ని వెతికి 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 కవల్చి పరిచేదాన్ని. నిజమేనే, కానీ నీలాంటి మగవాడెవడైనా బయలుదేరి తాగే ఆడవాళ్ళని, తిరిగే ఆడవాళ్ళని, తిట్టే ఆడవాళ్ళని, అసలు ఆడవాళ్ళమని మర్చిపోయే ఆడవాళ్ళని కాల్చి పారేస్తే అసలు ఆడవాళ్ళు ఎందుకు అలా మారాలంట? ఈ మగాళ్ళ గురించేగా. కరెక్టే, నువ్వు చెప్పిన మగవాళ్ళు కూడా ఆడవాళ్ల మూలంగానే అలా మారేమో. నెవర్! వాళ్ళెప్పుడు అలా మారరు. అదే పొరపాటు. చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏది ముందో ఎలా చెప్పడం? చెట్టు లేందే విత్తనం లేదు, విత్తనం లేందే చెట్టు లేదు. ఇది చెప్పడం ఎంత కష్టమో, నువ్వు చెప్పిన సమస్యను తేల్చడం కూడా అంతే కష్టం. అందుకే భర్త కోపం వచ్చినప్పుడు భార్య, భార్య కసుపుసుమన్నప్పుడు భర్త ఓపిక పట్టాలి. అప్పుడే ఆ సంసారం సవ్యంగా సాగుతుంది. ఈ సీతామహాలక్ష్మి కబుర్లు తీసి అవతల పారేవాయి. ఈ రోజులో సీత ఉందనుకో, ఆ సీతని ఏ రావణాసురుడు లాంటి వాడో ఎత్తుకెళ్లాడనుకో, అప్పుడు ఈ కలియుగ రావుడు ఏం చేస్తాడో తెలుసా? మా ఆవిడ కనిపించడం లేదు అంటూ ఒక పోలీస్ రిపోర్ట్ పారేస్తాడు, మర్నాడే మరో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. అందుకే మొదటి రాత్రి నుంచే మగవాడిని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. ఆ చచ్చిపోయిన అమ్మాయి అలా గుప్పిట్లో పెట్టుకుని ఉంటేనా? అప్పుడు అతను చచ్చిపోయేవాడేమో. చని తలకాయ, పిచ్చి పిచ్చిగా మగవాడిని వెనకేసుకురాకు. కొండంత మగాడైనా ఆడదాని చేతుల్లో పిట్ట పొరపాటున వదిలిందో ఎగిరిపోతాడు. ఏదైనా ఆడదాని చేతుల్లోనే ఉందే. దానికి నేను ఒప్పుకుంటాను. ఏది చేయాలన్నా ఆడదాని చేతిలోనే ఉంది. సంసారం స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేయాలన్నా. చూడమ్మా, నీతో చెప్పలేదని ఏమనుకోకు. నిర్ణయించింది నీకు నచ్చి నువ్వు ఒప్పుకున్న సంబంధమ్మా. విశ్వరావు గారా? అవునమ్మా. మరి చెప్పరే. ప్రియమైన జయ, ఈ నెల 15వ తేదీ సాయంకాలం 6:32 నా పెళ్లి నిశ్చయించారు. నువ్వు రేపే బయలుదేరి రాగలవు. అన్నపూర్ణ. డియర్ పూర్ణ, ఈ నెల 15వ తేదీన సాయంకాలం 6:32 నా పెళ్లి నిశ్చయించారు. కాబట్టి నువ్వు రేపే బయలుదేరి రాగలవు. ఇట్లు జయ. సాధువులు వచ్చారు ఎందుకురా? పెళ్లి కొడుకు తల్లి రామాలయం కట్టించిందట. ఈ సాధువులకు ఎప్పుడు పూజలు సందర్భంలో చేస్తూ ఉంటుంది. కొడుకు పెళ్లి కదా, మరి కూడా తీసుకొచ్చినట్లుంది. ఈవిడెవర్రా? పెళ్లి కొడుకు తల్లి. నాకు తెలుసులేరా, అది సరే వెళ్ళిపోయాడు. ఒరే ఒరే పెళ్లి కూతురు తండ్రి, ఇలా రారా. ఏం పెద్ద, కూచో. ఈ కాడందుకో? అది సరే, కార్యం ఎన్ని గంటలకరా? 2 గంటలకి. అయ్యా గోపాలరావు, గోపాలరావు కార్యానికి టైం అయిందండి. పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని సిద్ధం చేయండి. అలానండి. ఏమండి, అల్లుడు గారు ఎక్కడా? ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి రాలేదా బాబు? ఎక్కడికైనా వెళ్ళి పడుకున్నాడే ఒక చూడు బాబు. విడిదంతా వెతికి అక్కడా లేరండి. అమ్మా, ఇది సరిగ్గా ముహూర్తం టైం.
ఏమ్మా తల్లి లేని బిడ్డ ఆ అమాయకురాలు గొంతు పోయడానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? నాన్న ఏమ్మా? ఏమిటి నాన్న నువ్వు మాట్లాడేది? వాళ్ళు ఏమనుకుంటారు? జరిగిన దానికి నేనేమనుకోవాలమ్మా? నాన్న అవునమ్మా, నా కూతురికి ఇంతకంటే సంబంధం సంబంధం చేశానా? కాకపోతే పెళ్లి కాదని ఈ సంబంధం చేశానా? రేపు నలుగురికి తెలిస్తే నా నోట్లో గడ్డి పెడతారమ్మా. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చాలా అదృష్టంతురాలి. ఈ కార్యం కాస్త జరుగుంటే నీ బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. చేసేస్తాను, తెగతింపులు చేసేస్తాను. నాన్న ఇప్పుడు చేస్తావు, కానీ ఈ కాస్త జరిగిన తర్వాత ఈ విషయం తెలుసుంటే అప్పుడేం చేసేవాడివి? నా కర్మాన్ని ఏడ్చేవాడివి. ఇప్పుడు అంతే అనుకో, రేపు ఇంతకంటే మంచివాణ్ణి తెచ్చి పెళ్లి చేయగలరు, కానీ ఆ తర్వాత అతను చెడుగా మారడం నమ్మకం ఏమిటి? ఒక మనిషి మంచివాడైతే జీవితం అంతా అలాగే ఉంటాడని నమ్మకం ఏమిటి? చెడ్డవాడైతే చెడుగానే ఉండిపోతాడని నమ్మకం ఏమిటి? ఒక మనిషి మంచి గాని చెడు గాని ఎవ్వరూ ఇప్పుడు నిర్ణయించలేరు నాన్న. అది కాదమ్మా, చూస్తూ చూస్తూ. నాన్న నా నిర్ణయానికి అడ్డు చెప్తే నా మీద ఒట్టి. అమ్మా అమ్మా, అత్తయ్య ఏమిటిది? నన్ను క్షమించమ్మా, వాడు ఎలాంటి వాడన్న నిజాన్ని దాచి పెళ్లి చేశాను. కేవలం ఇది నా స్వార్థం అమ్మా. చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పోయారు, కావలసినంత ఆస్తి ఉంది, వాడొక్కడే నాకు, వాడంటే నాకు ప్రాణం. అత్తయ్య ఇప్పుడు ఏం జరిగిందని ఇంత బాధపడుతున్నారు? మంచి జరుగుతుందనేగా ఈ పెళ్లి చేశారు. ఇన్నాళ్ళు ఆ బాధలు బరువులు మీరొక్కరే మోశారు. ఈ రోజు నుంచి మీతో పాటు నన్ను భాగం పంచుకొనివ్వండి. జయా, జయా. ఏమిటండి, ఏమైంది? గుడ్ న్యూస్. మీకు ఉద్యోగం వచ్చింది అదేగా? అరే మీకెలా తెలిసింది? దీనిలో పెద్ద మ్యాజిక్ ఏ ఉందండి. మీరు రోజు దేని గురించి వరి అవుతున్నారు? ఉద్యోగం గురించేగా? అదొస్తేనేగా గుడ్ న్యూస్. అలాగా? చూసారా ఇదంతా ఎవరి అదృష్టం? ఎవరిదంటావు? నాదే. మీకన్నా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అందరికీ ఉద్యోగాలు వచ్చాయా? లేదు. మీరు నన్ను కట్టుకున్నారు, హ్యాపీ, మీరు ఉద్యోగం వచ్చింది. దట్స్ మై లక్. ప్రియమైన పూర్ణకు దేవరాయనుది, మా ఆయనకు విజయవాడ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. విజయవాడ మకాం మార్చాం. ఆ హడావుడిలో లెటర్ రాయడం ఆలస్యమైంది. ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మాకు ఫోన్ కూడా ఉంది, నెంబర్ 4567 అన్నట్టు. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? పెద్ద కాంపౌండు, అందులో అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి. అన్నట్టు గులాబీలు ఎంత బాగా పూస్తాయో తెలుసా? హాలు, హాల్లోంచి మెట్లు, మెట్ల మీదుగా పైకెళ్తే అన్ని గదులు చూడొచ్చు. అన్నట్టు మా బెడ్రూము ఎయిర్ కండిషన్ చేయించారే, ఎంత చల్లగా ఉంటుందో తెలుసా? మా మేడపై నుంచి చూస్తే ఎదురుగా కొండలు, గాంధీ హిల్సు కనిపిస్తాయి. సాయంకాలం 5 గంటల అయ్యేసరికి నా కళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన వచ్చే టైం అయింది, ఉంటాను. అదేంటండి కంట్లో నలక పడితే చూడనివ్వరే? నలక 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 అదే పోతుంది. ఏం పోతుందండి? దశాంబు క్యారెట్ కలవాలి పెట్టు. ఏమండి మన ఇద్దరిని ఇలా చూస్తే వాడు ఏమనుకుంటాడండి? ఏమనుకుంటాడు? పెళ్ళి అయితే పెళ్ళని గుర్తు తెచ్చుకుంటాడు, కాలేదనుకో ఓహో ఇలాగాని చూసి నేర్చుకుంటాడు. మీ మగాడు బొత్తిగా సిగ్గు విడిచి పెట్టేస్తున్నారు. మీ ఆడలేదు దాచుకుంటున్నట్లు. పద పద మంచి కాసు కల్పిస్తుంది. మళ్ళీ ఏమిటండి? ఏమి లేదు. చెప్పండి. కళ్ళజోడు తెస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేనే తెస్తాను. ఇదిగో సార్. థ్యాంక్ యూ మేడం. ఏమండి ఏంటి వదిలిస్తావా? కట్టి. అరే మర్చిపోయాను. వెరీ గుడ్. ఇదిగో చూడండి, మీరు రోజు కాలేజీకి ఇలా ఆలస్యంగా వెళ్ళారనుకోండి, మీకు తొందరగా ఉద్యోగం వచ్చింది కదండి. అవును. అంత తొందరగానే ఊడుతుంది. ఏమి చేయండి, ముందు మీరు వెళ్ళండి. పోస్ట్
ఇదేమిటండి, బంగారం లాంటి ఉద్యోగం వదిలిపెట్టి ఇది పట్టుకున్నారు? పట్టుకోవడం కాదు, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. అతను ఇచ్చేవాడుగా, నీకెందుకు? ఉత్తరం ఇచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ నిన్ను ఒకసారి. ముందు మీరు కాలేజీకి వెళ్తారా లేక నన్ను రమ్మంటారా? జయ, నీ ఉత్తరం చదివి చాలా ఆనందించాను. నువ్వెంత అదృష్టవంతురాలువో నేను అంతే, నువ్వెంత ఆనందంగా ఉన్నావో నేను అంత ఆనందంగానూ ఉన్నాను. కానీ నీ ఫోన్ నెంబర్కి నా ఫోన్ నెంబర్కి ఒకటే తేడా. నీది 4567, నాది 7654, తిరగబడిందంతే. పోతే ఆయన ఇంటికి వస్తే ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టరు, నిలవనివ్వరు. సినిమాకు నాటకానికి తీసుకుపెడతారు. నిజంగా మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం గనుకనే ఇంత మంచి భర్తలు దొరికారు. మొదటి రాత్రి వివరాలు అడిగావు, మనం కలుసుకున్నప్పుడు చెప్తాను. నేను ఉంటాను, ఆయన వచ్చే టైం అయింది. నేను ఏడవకపోతే ఏం బాగుంటుందండి? మేము ఏడ్చేది ఈ ఉత్తరం గురించి. ఏముందండి? ఎందుకు నవ్వుతావు? లేకపోతే ఏంటండి, చెల్లెమ్మని చూసుకోవడానికి పెళ్ళెవరు వస్తున్నారు, నాన్నగారు వస్తున్నారే, సంతోషంగా వెళ్ళక ఏడుస్తారు ఏంటండి? రే, నీ పెళ్ళయిందా? మనకు అవ్వలేదండి. మనక నాకైందిరా, నీకు కాలేదు, అందుకని నీకు తెలియడం లేదు. వెళ్ళికనుంచే నేను ఇక్కడ ఉంటే క్యారీర్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఇవాళ కాలేజీలో ఇన్స్పెక్షన్ ఉంది కదండి. ఇన్స్పెక్షన్ ఒకటి ఉంది కదా, చెయ్యా. రేపే వెళ్ళాలి కదా. మరి నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? సాయంత్రం 5 గంటలకి బస్ ఉంది, నేను బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను. మీరు సరాసరి కాలేజీ నుంచి బస్ స్టాండ్కి వచ్చేయండి 5 గంటలకి. ఇద్దాకెందుకు, 4:30కే వచ్చేస్తాలి. ఎందుకండి ఇంత లేటు? కోటి ట్రబుల్ ఇచ్చింది. ఎప్పుడు ట్రబులే. సరే, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇప్పుడే కదండి వెళ్తుంటా. కాదు సాయంత్రానికి కాదు, రాత్రికి వచ్చేసే. ఈ బస్సు అక్కడ చేరేదే రాత్రికి. మరి ఎట్లా అయితే నేను రానా? ఎలాగండి మీ ఇన్స్పెక్షన్? అదొకటి ఉంది కదా. సరే, నువ్వు జాగ్రత్తగాను, రోజు హార్లిక్ తీసుకుంటూ ఉండు. అలాగేనండి. చూడండి, నేను వచ్చే వరకు పెరుగు పచ్చలే తినండి, ఇంకేం తినద్దు. వచ్చి కూరలండి పెడతాను. జాగ్రత్త అండి. కావాలండి సామూర్తి అడిగి తీసుకు. నమస్కారం అండి. ఎక్కడమ్మా మీ ఆయన? విను, అర్జెంట్ గా విను, మాట్లాడాలి త్వరగా. 3 నెలల నుంచి అద్దెవ్వకుండా నాటకం ఆడుతున్నాడు. అసలు నేనంటే ఏమనుకున్నాడు? పెదవ అనుకున్నాడా, గద్దం అనుకున్నాడా, తవట అనుకున్నాడా, బాధ్యం అనుకున్నాడా, అసలు ఏమీ అనుకోలేదా? ఏమనుకున్నాడు అని ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను, సామానంతా బయట పారేసి ఇల్లు ఖాళీ చేయిస్తాను, పోలీసులు కబురు చేస్తాను, కోర్టుకి ఇప్పిస్తాను, నా డబ్బంతా వసూలు చేసుకుంటాను. నేనేమిటో చూపిస్తాను. ఒక్క 10 రోజులు తక్షణం ఖాళీ చేయవలసిందే. నమస్కారం గురు. ఏం పెద్ద మనిషి భయ్యా, బుద్ధి లేదు? ఆగండి ఒక్క నిమిషం. ఏమే చదువుకో, నా బుద్ధి లేదు? పెద్ద మనిషిని బయట అలా నిలబెట్టి మాట్లాడతావా? వీళ్ళు కాక పెట్టరా, రండి సార్. రాను. అదేమిటి సార్, పాపం మొన్ననే ఆపరేషన్ చేయించుకున్నారు, నిలబడితే కాళ్ళకు ప్రమాదం, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అవును బాబు. రండి రండి, మెల్లిగా. ఏమిటి సార్, ఆపరేషన్ చేయించుకుని మరీ ఇలా అయిపోయారు? ఏనుగులాగా ఉండేవారు, అసలు ముఖం ఎలా ఉండేది? నీ మాటల్లో పట్టానికి నేను పిచ్చివాడు అనుకున్నావుటయ్యా? అద్దయ్యా, 3 నెలలు అద్దె, మర్యాదగా ఇస్తావా లేకపోతే కడిచి? ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు? పాపం అసలే మీ బ్లడ్ ప్రెషర్ పొరపాటున గుండె నొప్పి వచ్చింది అనుకోండి,
ఫినిష్. కూర్చోండి సార్. అసలు ఈ హార్ట్ అటాక్ ఉంది చూడండి, గుండె నొప్పి, మహా డేంజర్ గురు. సిగరెట్ ఉందా? ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు టపా 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 ఆకులు తన్నట్టు అల్లిపోతున్నారు. అగ్బెట్ ఉందా? మన షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ గారు లేరు? వెంకటరామయ్య గారు గురు, పాపం రాత్రి అయినా పోయారా? హార్ట్ అటాక్ మీడియాగా. ఇది ఎప్పుడో నా కొంప కూడా ముంచెట్టుందండి. ముంచినా ముంచుద్దు గురు. దీనికి ముందు ఏంటంటే అన్నట్టు మీరు అమెరికా వాడాలనుకుంటున్నారు కదా? అవునండి. మీకే అభ్యంతరం లేకపోతే మీ చేయను ఒకసారి చూస్తాను. దానికేం తప్పకుండా చూడండి. అదేంటండి? మీరు కొత్త ఇంట్లో వెళ్ళి ఎన్నాళ్ళైంది? 6 నెలలు అయిందండి. ఆరా? 1, 2, 2 చేస్తాం. 3 మరో 6 నెలల్లో. ఇల్లు ఎవరి పేరున ఉంది? నా పేరు నేనండి. బాగుంటావరు? నేనేనండి. మీరే? నేనే. మీరే? అవును. మరి 6 నెలలో నువ్వు పోతావు గురు. నిజమా? పాపం చెయ్యాలా చెప్తోంది. ఎలాగండి? అవును. బావ ఎక్కడ తవ్వేవో? మూలలో. ఏ మూలలో? దక్షిణమా? దానికి శాంతి చేయాలి. ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నీ వెనకాలే నేను వచ్చేస్తాను. మీ ఇంట్లో అన్ని చూస్తాను. శాస్త్రయుక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేసేస్తాను. త్వరగా వస్తారుగా. నీ బంధు అప్పుడు నాకు వేరే పనే ఉందా? ఓ 10 రూపాయలు నాయా. ఎందుకు? ఎందుకేమిటా? వితౌట్ మనీ తెలుసు పని. అడ్వాన్స్ 20 రూపాయలు ఉంటుందే. ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు పూజకు మొత్తం టోటల్ గా 180 అవుతుందో, అంటే 180 రూపాయలు. 20 రూపాయలు పోతే ఇంకా ఎంత మిగులుతుంది? 160. ఆ 160 రూపాయలు నువ్వు నాకు వాగ్యా అనమాట. నీ ఇంటి పోయి తీసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. అవయ్ ఏమాయ్, నిన్ను చూస్తే ఇలాగే నడిచి వెళ్ళేటట్టు కనిపిస్తున్నావు. కాస్త ఎక్స్ట్రా ఎక్కువ వెళ్ళి అసలే గుండె నొప్పి, గుండె ఆపక్కను. అది అది కరెక్ట్ గుండె. ఏమండి ఆయన ఏరి వెళ్ళిపోతున్నారు? మరి కాఫీ? కాఫీ మన కాఫీ మన తాగుతాం. ఇగో నీ కాఫీ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఏమా నారాయణ ఇట్రా? ఏం బాబు? ఏమిటో ఇది? నేను నీకు బాకీ ఉన్నాను, నువ్వు అడగవు, నా దగ్గర తీసుకో. తమలాడి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడ పెద్ద బాబు? పోయేది పెద్దల దగ్గర డబ్బేనా? 20 రూపాయలు తీసుకో. 16 రూపాయలే బాబు. అదేమిటో? ఆ 4 రూపాయలు పెట్టి నీ పిల్లలు పిల్లలు లేరు కదా, ఓ పంచి గేదెలు ఉన్నాయి కదా, వాటికి బ్రహ్మాయిని గడ్డుకుని వేసేయి. వస్తా బాబు. ఏదో మాట. అవును, నీ గేదెని ఎవరో బందులు దొడ్లో పెట్టించారని విన్నా, నిజమేనాటో? అవును బాబు. 200 రూపాయలు కట్టాలంటున్నారు బాబు. 200? అవును బాబు. 200? అవును బాబు. 50 రూపాయలు ఇస్తాను, నడిపిస్తాను. అంతకంటేనా బాబు? ఇలా ఇవ్వ, నేను లెక్క పెడతాను, పడుకో. ఓ రూపాయి ఎక్కువ ఉందా? ఉంచుకుంటాను, బస్ ఖర్చులకి వాడికి పనికొస్తుంది. ఇదిగో సాయంకాలం సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయో. సరే బాబు. ఇగో ఇనుప దొరుకుతాయా? దొరుకుతాయి, నాకు తెలుసు. మా ఆవిడ చాలా ఇష్టం, సాయంకాలం పెట్టరా. సరే బాబు. వస్తా బాబు. ఏమయ్య మేరీ, వెళ్ళు. ఏమయ్య మేరీ వస్తున్నానండి. ఇగో ఇట్రా, ఇగో చూడు, రేపు నీ పుట్టినరోజుకి ప్రజెంటేషన్ అయ్యి, ఇగో పడుకో. 50 రూపాయలు పెట్టి బ్రహ్మాండమైంది, నీకు నచ్చిన చీరడు కొనుక్కో. అడ్వాన్సులు ఇగో చూడు. సాయంకాలం నేను రిసీవ్ చేసుకోవడానికి మీ ఆఫీస్కి నేను రాలేను. మన హౌస్ ఓనర్ గారి ఇంటికి శాంతి చేయించాలి, ఆ నారాయణ గారి గేదెలు అవి విడిపించాలి. ఈరోజు ఫుల్ బిజీ, ఫుల్ టైట్. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వే వచ్చేసి. అలాగే. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, కాలేజీ నుంచి త్వరగా వచ్చేస్తారా? షూర్ అంటే కాదు, సరిగ్గా 5 గంటలకల్లా తమరు ఇక్కడ ఉండాలి. 5 దాకా ఎందుకు? 4:30కే వచ్చేస్తాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రోజు లేటేనా? అదే కదా అయింది. అక్కడ చూడండి. అయితే వాచ్ అయిపోయింది. ఏమిటిది చూడండి సార్, రామారావు ఫుటేజ్ చంపేశాడు. ఎవరో మన ప్రిన్సిపల్ రామారావు గారు కాదు సార్? ఎన్టీ రామారావు గారిది. మా నాగేశ్వరరావు అన్న బట్టి ఫిట్టారు సార్. క్షేత్ర ఏంటండి 300 ఆడుతుందటండి. కర్ణటండి 300 ఒక్కరోజు ఆడుతుందటండి. అంతే కదా. క్షేత్రయ్య 300 రోజులు ఆడిందనుకో, ఊడిపోయిన నీ పన్ను ఎవరైనా కట్టిస్తారా? అలాగే
కర్ణ 301 రోజు ఆడిందనుకో, చితికిపోయిన నిన్ను ముఖ్యవరన్న బాగు చేయిస్తారా? తెలుసు సార్, వాళ్ళ దానికంటే మా అభిమాన సంఘం చాలా స్ట్రాంగ్ సార్. కాదు సార్, మా అభిమాన సంఘం పెట్టి 10 సంవత్సరాలు అయింది సార్. సార్, మా అభిమాన సంఘంలో 280 మంది మెంబర్లు ఉన్నారు సార్. అది కాదు సార్, మనం ఆ పిక్చర్ రిలీజ్ అయిందండి 10 లక్షల మళ్ళీ పూలండి తెర మీదకి ఇస్తున్నాం. ఎందుకయ్యా బంగారం లాంటి తెరలు పాడు చేస్తారు? ఆ మల్లెపూలు మీ అభిమాన సంఘాల పేరు చెప్పి ఏ ఆడవాళ్ళకన్నా పంచి పెడితే సంతోషంగా తలలో పెట్టుకునేవాళ్ళు కదా. అసలు నాగేశ్వరరావు రామారావులు కలిసి బాగానే ఉన్నారయ్యా, మధ్యలో మీరెందుకు అవి కొట్టు తెస్తారు? పెదవాళ్ళ బస్ స్టాప్లు కట్టించాం సార్, హైదరాబాద్ లో మేము కట్టించాం సార్, గుంటూరులో చలివేంద్ర పెట్టించాం సార్, కర్నూలులో మేము పెట్టించాం సార్, రాజమండ్రి హరిజనవాళ్ళలో కొలలు పెట్టించాం సార్, ఏలూరులో మేము పెట్టించాం సార్, కాకినాడలో అన్నదానం చేయించాం సార్, కడపలో మేము చేయించాం సార్, విశాఖపట్నంలో పేద విద్యార్థులు చదివిస్తున్నాం సార్, శ్రీకాకుళంలో మేము చదివిస్తాం సార్, నెల్లూరులో బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటూ అరికడుతున్నాం సార్, తిరుపతిలో మేము అరికడుతున్నాం సార్, ఖమ్మంలో ఓపెన్ ఎయిర్ టికెట్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సార్, అనంతపూర్ లో ఏర్పాట్లు మేము చేస్తున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. చూడండి, మీ ఆర్టిస్టుల మీద మీరు ఎంతైనా అభిమానం పెంచుకోవచ్చు, తప్పులేదు, కానీ పక్క ఆర్టిస్ట్ విమర్శించడం చాలా తప్పు. నా భార్య పతివ్రత అని పక్కవాడి భార్య పతిత అంటే తప్పేగా? అవును సార్. అందుకని ఇక నుంచి మీరిద్దరు కొట్టుకోవటం మానేయ. అలాగే. అంతేకాదు, ఇంకెవరైనా కొట్టుకుంటుంటే ఆపేసే. అలాగే సార్. థ్యాంక్స్ సార్. సార్ థ్యాంక్స్ సార్. వస్తాం సార్, మేమిద్దరం కలిసి పిక్చర్కి వెళ్ళబోతున్నాం సార్. డ్యూటీ, మీరిద్దరూ కలిసి ఒకే సినిమా కలుస్తున్నారు? అవును సార్, మా ఇద్దరు గురువు గారు కలిసి నటించిన కృష్ణార్జున సార్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ రోజు సెకండ్ రిలీజ్, మీరు కూడా రండి సార్. అయ్యో బాబాయ్, మా ఆవిడని సినిమాకి తీసుకెళ్తానన్న, ఇప్పటికి చాలా ఆలస్యం ఉంది, మీరు పదండి ప్లీజ్. అదే సార్, వస్తాం సార్, తేడా సార్. ఏమండి, ఎందుకండి ఇంత లేటు? కాలేజీలో మీటింగ్ అయిందిలే, నువ్వురా. అవును, టికెట్ దొరుకుతాయండి. దొరుకుతున్నాయట, నువ్వు త్వరగా రా, ఆలస్యం చేయకు. దొరుకుతున్నాయన్నారుగా? అదే, నిన్నే రిజర్వ్ అయిపోయినాయట. చాలండి, మీరు ఎప్పుడు టైంకి వచ్చారో నన్ను ఎప్పుడు టైంకి సినిమా తీసుకెళ్లారు. ఈశ్వరరావు. అరే ఆచారి, నువ్వా? నేనేనా? ఏమిటో చానాడ కలుసుకున్నాం. అదేమిటి, మనిషి మారిపోయి రూపం మారిపోయింది, పర్సనాలిటీ హీరోలాగా తయారైంది. నువ్వు మాత్రం మారలేదంటే వైఫా? మ్యారేజ్, మ్యారేజ్ హాబు. ఏది, మీ దగ్గరికి రావా, దగ్గర దగ్గర ఫీడ్ మైండ్. అలా రాధాకృష్ణుల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణ లాగా భార్యాభర్తలాగా ఉన్నారాయ్. అవును, ఇంత పెళ్లి చేసుకున్నావు, మరి శుభలాగైనా పంపించలేదు ఏమిటా? నువ్వు చేసుకున్నట్లుగా పంపించావేంటి? నేను శుభలాగలు వేయించలేదు. ఏ, మాది రిజిస్టర్ మ్యారేజ్, పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా నీ పేరేమిటమ్మా? జయలక్ష్మి అన్నయ్య గారు. జయలక్ష్మి? దినేష్. ఎందుకు, ఎందుకేమిటా? జయలక్ష్మి రెండు అందులోనే ఉన్నాయి. మీ ఇద్దరికి శీఘ్రమే సుభద్ర ప్రాప్తిరస్తు అన్నాడు. జలా మర్చాను, నా మిస్సెస్ మేరీ. మిస్టర్ ఈశ్వరరావు, ఇద్దరు మగవాళ్ళ తాలూకు ఇద్దరు ఆడవాళ్ళు ఎప్పుడైనా కలిశారనుకో, వాళ్ళని వెంటనే పరిచయం చేసేయాలి. చేసేసామనుకో, మన వారి ఫినిష్ అంతే. పేరెట్ ఉందా? అలవాట్లేదుగా. ఇంకా లేదు, ఇంకా. నువ్వేం బాగుపడతావురా, నా దగ్గర తీసుకోవాలనుకున్నాను కర్మ. అరే ఏమిటో ఇవన్నీ, నువ్వు శాంపుల్స్? అవును. ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఉద్యోగం? టైపిస్ట్. టైప్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావా? మై ఆవిడ. మీ ఆవిడ నేర్చుకుంటే నువ్వెట్ట చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నది నేను కుదరావు. మరి మా ఆవిడ. మరి నువ్వేం చేస్తున్నట్టు? ప్రస్తుతం మా ఆవిడకి పిఏగా చేస్తున్నాను. అంటే ఖాళీ అన్నమాట? ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోనాయ్. అలాగే బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, బ్రహ్మాండంగా కష్టపడుతున్నాను, ఇంటి వాళ్ళని కూడా దగ్గర నేనే చూసుకుంటున్నాను. మా ఆవిడని సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఎందుకంటే మగాడి ప్రపంచం ఎవడన్నాడు చెప్పను బాయ్. ఏం మేరే? నిజమన్నయ్య గారు. పిల్లలా? ఒకడు పుట్టాడు బాయ్, వాడిని మా పెదనాన్నగారికి ఇచ్చేశాను. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి పుట్టాడు, వాడిని మా తాతగారికి ఇచ్చేశాను. ఆ నెక్స్ట్ ఇయర్ మరొకడు పుట్టాడు, వాడిని దాని తాతగారికి ఇచ్చేశాను. ఈ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు? ఇంకో 7 నెలల్లో ఇంకోటి పుడతాడు, నీకైనా కావాలా? 7 నెలల తర్వాత చూద్దాంలే. 7 మంత్స్, 7 మంత్స్ నీకే రిజర్వ్డ్. ఓకే. ఏమిదిన, టికెట్లు దొరకలేదా? లేటుగా వస్తే ఎక్కడ దొరుకుతాయి? హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. హౌస్ ఫుల్? హౌస్ ఫుల్? అయ్యో పిచ్చిదానా, ఇవన్నీ ఒకటి బోగసమ్మా.
ఈ హౌస్ఫుల్ బోర్డులు అని నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషులు వస్తే తీసుకోదల వారేయాల్సిందే. ఇంతకీ మనకు నాలుగు టికెట్లు కావాలి. ఫస్ట్ క్లాస్ 350 350 350 350 350, నాలుగు 350లు 14 రూపీస్ 14 రూపీస్ 14 రూపీస్ 14 రూపీస్ 14 రూపీస్ 14 రూపీస్ రాకుండా నిజంగా వీడు చదువుకునే రోజు నుంచి ఇంతే మరి నా చేత నా 50 ఖర్చు పెట్టినవాడు వెదవా వెదవా అని చెప్పేసి ఏమో వీడు వెదవ అంటా నీవనుకోకు ఈ వెదవని వెదవ అంటూ నాకు వెదవ. నమస్కారం మేనేజర్ గారే. నేను మేనేజర్ని కాదండి. నాకు తెలుసులేవాయ్, నువ్వు ఎప్పటికైనా సరే మేనేజరు కావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ నాలుగు టికెట్లు ఇవ్వరా. రా అంటే తప్పు కదరా బాబు, రా అంటే ఆశీర్వచనం. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నువ్వు ఎప్పటికైనా సరే పెద్ద మేనేజర్ అయి ఈ థియేటర్ని ఏలేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 354 టికెట్స్ రా. లేవు సార్, హౌస్ఫుల్ అయింది. నీ బాబా చూడరా ఉంటాయి చూడు. లేవండి. వేసేలేరా చూడండి, మర్యాదగా చూడండి, మరి నెట్టి మీదకి ఎక్కుతున్నారు. ఎందుకురా బాబు కోపడతావు, డబ్బులు ఇస్తాను. ఎఫెస్ కాదు. లేవండి. నేనెవరినో తెలుసుంటే నువ్వు ఆ మాట అనవరా. ఇంతకీ ఎవరండి మీరు? ఈ హాల్ మేనేజర్ లేడు. ఎవరు? సచిన్ గారా? వాడు నేను సాక్షాత్తు క్లాస్మేట్స్ రా. అలాగా? వేదవ వాడు నేను కూడాను చిన్నప్పుడు కలిసి బ్రహ్మాండంగా తిరిగేవాడంలే. వాడు చిన్నప్పుడు వేదవది ఏమాత్రం గోచి కూడా పెట్టుకుని ఇలా ఇలా పరిగెత్తుకుంటూ రోడ్లు మీకోసం వచ్చారు. ఎవరా గారు? మేనేజర్. మేనేజర్? అవునండి. మేనేజర్? అవునండి. ఈ హాల్కి? అవును. అయితే వాడు మారిపోయాడు అనమాట. ఈ హాల్ కట్టినప్పటి నుంచి నేనేనాయా మేనేజర్ని? అయితే హాల్ మారిపోయిందన్నమాట. ఏది మారిపోతే మనకెందుకు? గారే గురు, ఓ 4 టికెట్స్ కొట్టించు. వాయ్ 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 అండి, ఏం తప్పు కాదు. వాయ్ మర్యాద మాట్లాడు. మరి మర్యాదగా మాట దండం పెట్టి మరి మాట్లాడు. 4 టికెట్స్ కొట్టించు. అలా చేయదు, నోరు మూసుకుని వెళ్ళిపోతాను. 4 టికెట్స్ ఇప్పించేసండి, మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. 4 టికెట్స్ ఇప్పించానుకో, మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. ఉండాలి. లేదా లేదు, బయటికి వెళ్తాను బాబు. దయచేసి ముందు ఖాళీ లేకపోతే కింద కూర్చుంటాను గురు. బాబా దండం పెడతాను. నీ ఫోటో మీకు కాదు, ముందు బయట వెళ్తారా లేకపోతే గెంటి పడరా? వెళ్ళిపోతాను. గెంటించే వరకు మాత్రం రావద్దు. నేను పెద్ద మనిషిని మర్యాద. 4 టికెట్స్ ఇప్పించాను. అవును, సుబ్బారావు గారు అబ్బాయి కదరా. అబ్బాయి అబ్బా, ఎవరు అబ్బాయి అయితే మీకు ఇది వెళ్ళండి బాబు. ఉండండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? కాలేదు. లేదు లేదు, ఉండండి చెప్తాను. అబ్బా అబ్బా, ఏం జాతకం అండి. నిజంగా మీకు 500,000 తోటి బ్రహ్మాండమైన ఒకే ఒక అమ్మాయిన సంబంధం రాబోతుంది గురు. అదృష్ట జాతకం. ఎప్పుడు వస్తుంది? తొందర పడద్దా, సర్వేశ్వరుని కనివిధంగా కాపాడతాడు. చుడుకుని చిన్నప్పుడు నాటకాలు అవి వేస్తుండేవాడు. వేసేవాడు నాకు తెలుసు, నీ ఫేసే చెప్తుంది. ఏదో ఒక రోజు బ్రహ్మాండంగా సినిమాలో బ్రహ్మాండమైన హీరో అయిపోతావరా? షూర్. ఒక 4 టికెట్స్ 350 350. బయట మాట ఇచ్చాను, బాగుంది ఆడాలి ముందు మాట. బాబు ఉండు ఉండండి బాబు, నువ్వు మాత్రం ఏం అడిగి చెప్పదు దయచేసి. ఇదో ఈశ్వరరావు, జయలక్ష్మి, ఏమై మేరీ, రండి కొట్టేసేసాడు రండి. బాబు 4 టికెట్స్ 350 రెండు వెజ్జెస్ 14 రూపీస్ 14 రూపీస్. అన్నపూర్ణ ఏమత్తయ్యా, వచ్చి ఫోన్ చేయమ్మా. ఆకలిగా లేదత్తయ్యా, ఎంతసేపు నిద్ర చూస్తావు, ఫోన్ చేసి పడుకో అమ్మా. నిద్ర రావడం లేదత్తయ్యా. రాఘవయ్య కుసుమను డ్రాప్ చేసి. గుడ్ నైట్ ఆల్లీ. ఓ సారీ, గుడ్ నైట్ ఆల్లీ. గుడ్ నైట్. ఫోన్ చేస్తారా? పాలు తీసుకుంటారా?
రెడీ మేడం. రెడీ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? నేనంటే మీకు ఇష్టం లేదా? లేదు. అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకున్నాను. కానీ అందరూ కాపురాలు చేసుకుంటున్నారు, విడాకులు కూడా తీసుకుంటున్నారు. మనుషుల్ని బట్టి ఉంటాయా నిర్ణయాలు? కాదు, అవసరాలను బట్టి ఉంటాయి. అంటే మీ అవసరాలకు నేను పనికిరానంటారా? నా సరదాలకు పనికిరావు. అదేమిటో చెప్పండి, ప్రయత్నిస్తాను. ప్రయత్నం మాత్రమే మిగులుతుంది. పర్వాలేదు, కనీసం ఆ తృప్తి అయినా మిగిలినివ్వండి. నీ తృప్తి నాకు తృప్తినివ్వదు. అంటే నా వల్ల కాదంటారా? నీ వల్లే కాదు, ఏ భార్య వల్ల కాదు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. రారా సార్, టైం అవుతుంది. ఆగండి, నేను మీతో వస్తున్నాను. అభ్యంతరమా? సరే, నీ ఇష్టం, రండ్రా. అమ్మాయి, ఏమిటమ్మా ఇది? వాడు చెడింది కాకుండా నిన్ను కూడా ఇలా తయారు చేస్తున్నాడా? కాదత్తయ్య, నేనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆయన నా దారిలోకి రారని తెలుసు, అందుకే ఆయన దారిలోకి నే వెళ్తున్నాను. ఎప్పటికైనా ఆయన్ని నా దారిలోకి తెచ్చుకోగలననే ఆశతో. Dear friends, we are very happy to announce you that today is the 5th anniversary day of our recreation club. I once again thank you all for the prosperity of our club. Cheers! Yeah! తీసుకో. నాకు వద్దు. మరి ఎందుకు వచ్చావు? మీకోసం. నా ఆనందాన్ని పాడు చేయడానికా? లేదు, మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు. ఈ శుభ సందర్భంలో మీరందరూ మిస్ కుసుమ నాట్య ప్రదర్శన తిలకిస్తారు. నిజమే, నాకు తెలిసిన సంస్కారం అంతే. ఒకడి భార్యను మరొకడు భర్త కళ్ళ ముందే చేయి పెట్టుకోవడం నాకు సంస్కారం అనిపించలేదు. అయితే ఎందుకు వచ్చావు? మీకోసం.
నా కోసం అయితే తాగమన్నానుగా, ఎందుకు తాగలేదు? మీరు తాగమన్నది మీకోసం కాదు, పది మంది కోసం. మీ ఒక్కరి కోసం ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఇప్పుడు తాగు. కబుర్లు చెప్పావుగా, తాగు. పది మందిలో డాన్స్ చేయనన్నావుగా, ఇప్పుడు చెయ్యి, చెయ్యి. మీరు అలా బాధపడకండి, నాకు ఏడుపు వస్తుంది. అవును, ఎన్ని రోజులండి? వారం. కూరగాయలు సామర్థ్యం తీసుకెళ్ళండి. ఎక్కడికండి? నీకెందుకురా, నోరు మూసుకుని చెప్పిన పని. Good night.
ఏమండి ఏమండి ఏమండోయ్ ఓ అన్నపూర్ణ దేవి గారు. నువ్వా? ఏమిటి ఇలా చిక్కిపోయావు? నువ్వేమిటి ఇలా చిక్కిపోయావు? ఏమైందమ్మా? మీ అత్తగారా? నమస్కారం అత్తగారు. ఎవరమ్మా? దీని ఫ్రెండ్ అండి, జయలక్ష్మిని. అలాగా, లోపలికి రండమ్మా. అవును, ఏమిటా ఉత్తరం ముక్కన్న రాయకుండా వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసానే. ఏమిటి అవతారం? ఏమీ లేదే, రైల్లో ఓ గొట్టంగారు దయలాడు. ఢమా ఢమా ఢమా. అవును, నించో పెట్టి మాట్లాడతావేమే. అయ్యో మర్చిపోయాను, రావే. పద పద పద. అమ్మ సరే, ఆయనకేమి, దేవుడు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇంత మంచి భర్త దొరకడం. నన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండ్రే. థ్యాంక్ గాడ్, భగవంతుడు ఇద్దరికి మంచి సెటప్ కుదుర్చాడే. అవును, 9 అవుతుంది, ఇంకా రాలేదేమే. బాగుంది, మీ ఆయనలో ఉద్యోగమా, కాలేజీ అవగానే ఇంటికి రావడానికి. ఆయనకి ఎన్ని పనులు, ఎన్ని సమస్యలు. ఆయన బిజినెస్ అన్నాక ఒక్కో రోజు 9 అవుతుంది, 10 అవుతుంది, ఒక్కోసారి తెల్లవారుతుంది. అమ్మో, నా వల్ల కాదు తల్లి, పాడు బిజినెస్. నేనైతే వదిలిపారేయమంటాను. ఇదిగో పూర్ణ, సాయంకాలం 5 గంటలు కొట్టేసరికి నా గుండెల్లో గడగడమని గంటలు కొట్టడం ప్రారంభమవుతాయి. ఏ తప్పుడు విన్నా కుట్రొస్తున్నట్టు, హార్న్ కొడుతున్నట్టు, ఆయన జయ నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. ఏ రోజన్నా చీకటి పడ్డాక వచ్చారు? ఆ రాత్రి ఫస్టేనా? ఒకప్పుడు అంతే, కాకపోతే ఏమిటే మగ. అవును, ఏదో చెప్పుడైంది. ఆయన వస్తున్నారేమో. ఆయన ఇప్పుడెప్పుడే రాలే, చెప్పవే. మగవాడన్నాక పగలంతా ఎక్కడ తిరిగినా పర్వాలేదే, చీకటి పడ్డ దగ్గర నుంచి తెల్లవారే వరకు కైలాం దగ్గర ఉండాలా అక్కర్లేదా? నీకు సాగిందని అందరికీ సాగుతుందా? సాగించుకోవాలి, అసలు నా ఉద్దేశంలో సాగించుకొని ఆడది. ఏమే తల్లి, చాలు, ఇక్కడ ఉపన్యాసమేనా? పడుకో పడుకోవే. ఏమే రాత్రికి ఆలస్యంగా వస్తారంటున్నావు, కొంపజీసి వేరే ఏమన్నా? ఛీ, నీ పాడనుమానాలు నువ్వు. ఎప్పుడు పోతుంది నీకు బుద్ధి? చచ్చే వరకు పోదేమోనే. అబ్బా, ఎంత గట్టిగా ఉంది ఈ మంచం. అవును, ఈ మంచం మీదేనా? చెప్పడుకో. వాణ్ణి మెడ పట్టుకుని బయటికి గంటు. ఆయన మా అయ్యగారమ్మా. ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మగారు తండండి. ఓ, ఇక్కడికి వచ్చిందన్నమాట. ఏమే వాడేనా నీ దేవుడు? జయ్యా చెప్పు, ఆ పూలేనా దేవుడు అన్నావు? సరిగ్గా చూసి చెప్పవే. ఆమెతో వచ్చారనా? ఆవిడెవరనుకున్నావు? ఆయన సెక్రటరీ. ఆహా, మరైతే రైల్లో మరో దాని ఒళ్ళో పడుకుని జోలబాడించుకున్నాడు, అది సెక్రటరీయేనా? అది పోయాక నా మీద పడ్డాడే, నేను సెక్రటరీయేనా? జయా అవునే, రైల్లో నా వెంట పడ్డ గొట్టంగాడు వీడే. అయినా ఎందుకు ఇలాంటి లోపసులు వెనకేసుకొస్తావు? ఏమ్మా, నీ కొడుకు ఎంత ప్రయోజకుడో పెళ్లికి ముందే నీకు తెలుసురా? తెలిస్తే ఒక ఆడదాని గొంతు కోసావన్నమాట. నీకో కూతురుంటే, ఆ కూతురికి ఎవరైనా ఇలా చేస్తుంటే ఏం చేసేదానివి? ఏడుస్తూ మూల కూర్చునే దానివి, తెలివైన దానివైతే వేకలిపించేదానివి. ఆడది చెయ్యాల్సింది సాటి ఆడదాని కాపురం కూతురం కాదమ్మా, చేతనైతే నిలబెట్టాలి. పదవే. ఎక్కడికి? ఎక్కడికో, ముందు నా తరా విడాకులిచ్చి పారేసే. అమ్మా విడాకుల, అవేమన్నా కమలపాకులు అనుకుంటున్నావా? నమిలి ఊసేయడానికి ఉయ్యక మింగుతావా? ఇలాంటివి కళ్ళతో చూసి దిగమింగుకోవడం కంటే ఇంత విషం మింగి చావడం మేలే. అది పిరికి వాళ్ళు చేసే పని. అంటే ఇప్పుడు నువ్వు చేసేది తెలివైన పని అనుకుంటున్నావా? కత్తి ప్రాణాలు తీయడానికి పనికొస్తుంది, ప్రాణాలు తీసుకోవడానికి పనికొస్తుంది. అది ఉపయోగించుకునే వాళ్ళని పట్టి ఉంటుంది. ఈ సీత అనసూయ కబుర్లు తీసి అవతల పెట్టు. సినిమాలు చూసి సీతలాగా అనసూయలాగా ఉండాలనుకుంటే ఈ మగాళ్ళంతా ఆడవాళ్ళు మూల కూర్చోబెడతారే. ఇదిగో ముసలమ్మ, నీ కోడలిని నేను తీసుకెళ్తున్నాను, విడాకుల కాగితాలు పంపిస్తాను, నీ కొడుకు చేత సంతకాలు చేయించి పంపించు. రావే. జయా, కాపురం అంటే లెక్క పిడతలు ఆట అనుకుంటున్నావా? కాదే, చింత పిక్కల ఆట అనుకుంటున్నా. వస్తావా రావా? రాను. పూర్ణ, నీ బాగోరు చెప్తున్నాను, ఇక్కడుంటే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. భర్తను కాదన్న ఆడదాని బ్రతుకు నాశనం అవుతుంది,
ఆ రాక్షసుడు నిన్ను సుఖపెట్టడు. ఆడదానికి కష్టం సుఖం అత్తింట్లోనే. అత్తిళ్ళు అదెప్పుడు పరాయిల్లే. పొరపాటు. ఒక ఆడదాని అత్తిళ్ళు తన బిడ్డలకు పుట్టిల్లు కావచ్చు, కానీ వాడి ముందు నీకు వీసమెత్తు గౌరవం కూడా ఉండదు. అత్తను విడిచిపెట్టిన ఆడదానికి అసలు గౌరవం ఉండదు. ఏదో ఒకరోజు వాడిని బాగా అసిస్తాడు. ఆడదానికి అదే అదృష్టం. చావు వారి చేతిలోనే బాగా చావు. వాడేదో పుండ్రీకాక్షుల్లా వేమనలా మార్తాడనుకుంటున్నావేమో. వాడకు లోపల జయా ఇప్పుడు కాదే పౌరుషం. వాడిని మార్చడానికి ప్రయత్నించి విసిగి బ్రతుకు మీద విరక్తి పుట్టి పిచ్చి పట్టి రోడ్డు నిలబడతావే, అప్పుడు చూపించవే. హే పూర్ణ, ఆ రోజు బస్సు కింద ఒక ఆడది పడింది గుర్తుందా? ఏదో ఒక రోజు నీకు ఆసారే వస్తుంది, గుర్తుంచుకో. టెలిగ్రామ్. నేయ్ గారు వస్తున్నారా? ఎక్కడండి? నీ మొహం టెలిగ్రామ్ వచ్చింది. ఈరోజు సర్కార్కి వస్తున్నారు. హాయ్ జయా. ఏమండి? బాగున్నావా? వస్తానండి, వెళ్ళొస్తానండి. ఓ ఐఎమ్ సారీ జయా. ఈవిడ మిస్ రాధ, మా కలీగ్, మా కాలేజీలో ఫిజిక్స్. నమస్కారం అండి. జయా, ఈమె జోక్స్తో అసలు ప్రయాణం అలసరే మర్చిపోయారనుకో. నిజంగా ఈవి లేకపోతే ప్రయాణం ఎంత బోరు కొట్టుండేది అనుకున్నావు? ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? వారం రోజుల తర్వాత నేను ఇంటికి వస్తే ఇలాగైనా ఉండేది? కోపం వచ్చిందా? ఏమన్నారని కోపం రావాలి? మరి ఎందుకలా ఉన్నావు? అవును, నేను వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే లేవన్నారు. ఎక్కడికి వెళ్ళావు? అన్నపూర్ణింటికి. వెళ్ళాక చూడలేదుగా. బాగున్నారా? బాగుండాలనుకున్నా మీ మగాళ్ళు బాగుండ మిస్టేగా. అసలు మీ మగాళ్ళు ఉన్నారే. ఏమైంది? అయినా మగాళ్ళనే ఉంది రండి. ఈ ఆడ మేడం కదా వాళ్ళని పాడు చేసేది. చికార్ల కానీ రావడం, సాఫ్ దొరికిందనుకోండి పక్క పక్కనే కూర్చోవడం, బస్సుల్లో నంగనాథుల్లో మగాడి పక్కనే నించోవడం, తీడు మెత్తబడిపోయి పక్కనే కూర్చోమండం, రైళ్లలో మగాడు అంటుగా ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి దగ్గరగా చేరడం, కథలు చెప్పడం, కబుర్లు చెప్పడం, కాఫీలు ఆమండం, అటు ఇటు చూసి ఆ తర్వాత ఎంతసేపు మగవాన్ని ఎలా బుట్లు వేసుకోవాలని తప్పితే. ఏమిటి అక్కడైనా జరిగిందా? అక్కడేమిట్లేండి, ఎక్కడైనా జరుగుతుంటాయి. అన్నపూర్ణ మొగుడు మంచివాడు కాడా? ఏం మంచిలేండి, ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోలేకపోతున్నాం. అతను వచ్చి తాగుపోతూ తిరుగుపోతూ పొగిరిపోతూ ఉంటున్న భామల్ని సరాసరి ఇంటికే తెచ్చుకుంటాడండి. నేనైతేనా మూడో రోజు విడాకులు ఇచ్చి పారేసేదాన్ని. మూడో రోజు దాకా ఎందుకు? నేనైతే మొదటి రోజే ఇచ్చేసేవాడిని. అయినా ఇంటికి రావడానికి ఆడదానికి బుద్ధి? ఆడదానికే ఉందండి, దాని అవసరాల కోసం 190 వేషాలు వేస్తుంది. అయినా మగాడు ఉండద్దు బుద్ధి? అవును మగాడు, వాడికి ఉండాలి బుద్ధి. మగాడే చేస్తాడండి, ఆడది సిగ్గు విడిచి మీద పడితే మీరు ఊరుకుంటారా? సిగ్గు నిరిపి మరీ పంపిస్తాను. అందుకేగా పరాయడతాన్ని పావులాగా చూస్తాను. ఎప్పుడునా? చిన్నప్పటి నుంచి అంతే. నిజంగా? ఏమండి ఎప్పుడు అలాగే ఉండండి. షూర్ షూర్ ప్రామిస్. త్వరగా వచ్చేస్తారా? మీకోసం రెడీగా ఉంటాను, 5 గంటలకల్లా వచ్చేయాలి. 5 వరకు ఎందుకు? 4:30కే వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏమండి నేను ఆఫీస్ పెడుతున్నాను, తలుపు వేసుకోండి. ఏమన్నమాట? నేను సాయంకాలం 5 గంటలకి నేను రిసీవ్ చేసుకోవడం మీ ఆఫీస్కి రాలేనా? ఏ నాకు బిట్వీన్ 4 and 5 పెద్ద గొప్పలో ఉపన్యాసం కూడా ఉంది, అది మాట్లాడేసి ఎగ్జిబిషన్ దగ్గరకు వస్తాను. నువ్వు ఎగ్జిబిషన్ దగ్గర వచ్చేసావంటే ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు. అలాగే. ఇదో మాట రావాలా ఉంది బస్ 10 రూపాయ రిక్షాలో వెళ్ళొచ్చు. ఓ పావుల ఉందనుకో నీ పువ్వులు కూడా తేవచ్చు. ఇదంతా ఎందుకు? రూపాయి తీసుకెళ్ళండి, పావులా మిగిలిపోతుంది. మరి సిగరెట్లు కొనుక్కోండి. ఇదో మాట ఇదంతా ఎందుకు కానీ ఆ పర్సులు అయితే 20 రూపాయ తీసుకెళ్ళి బస్ ఖర్చులు వాడి పనికొస్తుంది. అలా
నీకు చిన్నప్పటికి వెళ్ళబడి పోయింది కదా నాకు చచ్చిపోతున్నాడు బాబా నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటే నువ్వు చూసావా చూడద్దు నేను ఏదో చెప్తూ ఉంటాను అంటే నా అబద్ధం చెప్తూ ఉంటానా చూడు దాన్ని జైంట్ వీల్ అంటారా జైంట్ వీల్ అంటే జైంట్ అంటే దెయ్యం వీల్ అంటే చక్రం అంటే దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట భూతంలాగా పెద్దది అందుకని చెప్పేసి దాన్ని జైంట్ వీల్ అంటా ఉంటారు నమస్తే పెద్ద రౌడీ అలాంటి వాడు అంతా పరిచయం చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు మనం ఇక చూడు అక్కడ చూసా అది ఆ స్విమ్మింగ్ అనమాట స్విమ్మింగ్ అంటే ఈదడం చేప ఈస్తూ ఉండే చూడు అలా ఈస్తూ ఉండడం అనమాట ఇదిగో మేరీ ఐస్ క్రీమ్ తింటావా నా బుద్ధి నువ్వు తింటావా ఐస్ క్రీమ్ పెట్టావా కాగితాలు వస్తున్నాయండి అది జైంట్ వీల్ అది చూడు ఎలా తిరుగుతున్నారు దాని మీద ఎక్కితే ఏమవుతుందో తెలుసా అది గిర్రం తిరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనం గిర్రం తిరుగుతుంటాం దాంతోపాటు ఊరు కూడా గిర్రం తిరుగుతూ ఉంటుందా నాకు ఎక్కాలని ఉన్నాయి దాని మీద ఎక్కుదుకెళ్ళలే గచ్చిపోయి వాళ్ళు ఇంకా దగ్గరే మరి ఇప్పుడే కదా ఎక్కింది వాళ్ళ దగ్గర వీడేమో టిఫిన్ తేడం బ్రహ్మాండం ఓం విఘ్నేశ్వరాయ నమః డాక్టర్ గారికి షుగర్ కంప్లైంట్ అందుకని చెప్పి ఆయన ఎవరికైనా సరే ఊర్చుకోలేడు ఆయన అయిపోయిందే ఇంకా సేపు పెట్టమా నమస్కారం హలో గుడ్ ఈవినింగ్ అండి ఈవిడ మిస్ రాత మా కాలేజీలో లెక్చరర్ నమస్కారం వీడు నా ఫ్రెండ్ అండి ఆచార్య ఆచార్య ఎస్కే విద్వాన్ కవిరాజ్ జ్యోతిష చక్రవర్తి కవి బ్రహ్మ గాంధీనగర నివాసి విజయవాడ 3 నా మిస్సెస్ మేరీ టైపిస్ట్ సిటీఓ ఆఫీస్ కూర్చో ఆ చూడండి ఏం తీసుకుంటారు కాఫీ ఇరా ఇందాక నాకు ఇచ్చావే అటువంటి స్వీట్ ఒకటి 2 ఇడ్లీ 1 స్పెషల్ దోశ ఇవ్వ నాకు కూడా ఏం చేస్తావంటే 2 స్వీటును 2 దోశ తీసుకురా ఏమిటో వాడు ఇంకా జైంట్ దిగిపోయారా జైంట్ విలువేంచి వెళ్దాం ఎగ్దాం అమ్మా వచ్చిన తర్వాత మనం టీవీ తిందాం ఏమనుకోదు డోంట్ మైండ్ కోపం వచ్చిందా ఎందుకని రావాలి అయినా నేనెవరిని కోపడ్డానికి అదిగా జయ ఆలస్యమైందని మీరు ఎప్పుడొస్తే నాకే ఎవరితో తిరిగి వస్తే నాకే ఎవరితోనూ తిరగలే జయ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు బాధపడతావు ఇప్పుడు పడుతున్న బాధ చాలు ఇంకా ఏం చెప్పి బాధపడదామని మొన్న సినిమా హాల్ దగ్గర కనిపించలా నా ఫ్రెండ్ ఆచార్య వాడికి దారిలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంటా చాలా బలమైన యాక్సిడెంట్ అయ్యో పాపం ఎలా ఉన్నాడండి పర్వాలేదు మనిషి తక్కువచ్చు సారీ అండి విషయం తెలుసుకోకుండా ఏవేవో అనేశాను సారీ ఇదేముంది
అసలు హాస్పిటల్ నుంచి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. హడావుడిలో మర్చిపోయాను. ఏ హాస్పిటల్ అండి? అదే అది జనరల్ హాస్పిటలా? అదే. పదండి పాపం చూసొద్దాం. ఇప్పుడా? ఇప్పుడు వెళ్ళేవరగా. అయినా వాళ్ళకేం పర్వాలేదు, వాళ్ళ ఆవిడ పక్కనే ఉంది. పోనీ పొద్దుటేం చూసొద్దా. వాయిస్ దాందే ఉంది. జయ తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ కలిపి. అరే ఈ కడుతూరు ఎక్కడదండి కొన్నారా? నీ కళ్ళజోళ్ళు ఏదన్నావుగా, బాగుంటుందని కురేశ. థ్యాంక్ యూ. వాడినట్టునే ఉండే షాపుల్లో మనకు తెలియకుండా వాడేస్తుంటారు. నాకు నచ్చింది ఒకటే ఉంది, కొనేశ. ఎంత? అబ్బే ఎంత లేదు, జస్ట్ 50 రూపీస్. అవును, మీ కళ్ళజోడేది? అది జస్ట్ అర్థం లూజ్ అయితేను బాగు చేయడానికి ఇచ్చాను. అబ్బా జయ కాస్త కాఫీ కలిపి తొందరగా పద ప్లీజ్. బాయిలర్లో నీళ్లు పోయి అసలు బూడిద తీసి శుభ్రం చేయి. ఎక్కడికి? మీ ఫ్రెండ్ చూడడానికి హాస్పిటల్కి వెళ్ళొద్దు. గడ్డం గడ్డం చేయించుకొస్తాను. అదేమిటండి రోజు ఇంట్లోనే చేసుకుంటున్నారు? ఇంట్లో చేసుకుంటుంటే మంట పడుతుంది, ఒకసారి బయట చేయించుకొస్తాను. సరే కానీ త్వరగా 6 గంటలు వచ్చేయండి. 6 గంట తగ్గేందుకు, 6 గంటలు వచ్చేస్తాను. కొంప తీసి నేను హాస్పిటల్లో చేరాలా ఏమిటో? చాలా పనులు ఉన్నాయి, ఈరోజు కుదరదే. మధ్యాహ్నం వచ్చి సుబ్రాజు గారింటోనేమో వాస్తు వస్తానని చెప్పాను, సాయంకాలం ఏమో చిన్న గోపురంలో ఉపన్యాసం చెప్తానని చెప్పాను. హాస్పిటల్లో ఎవరు చేరమన్నారా? ఏదో సలహా చెప్పమంటుంటారు. సిగరెట్ ఉందా? అన్నట్టు అలవాట్లేదు కదా. ఓ పని చేస్తే ఎలా ఉంటుందో చెప్పాడు రాదు. సపోజ్ నేను బాగుపడ్డాను, హాస్పిటల్ నుంచి వచ్చేసాను అని మీ ఆవిడకి నేనే స్వయంగా ఫోన్ చేశాను అనుకో. అబ్బా 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 ఏం బ్రెయిన్ రా బాబు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని స్నేహితుడు స్నేహితుడే కాదు. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. అమ్మాయి రూపాయి ఉందా? 5 రూపాయలు ఉందే. 5 రూపాయలు ఉన్నాయా? ఓ పని చేస్తే ఎలా ఉంటుందో. ఏమిటి? అర్జెంట్ కదా ఇది. అవును. సపోజ్ నేను ట్యాక్సీలో వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసాను అనుకో, సరిగ్గా సరిపోతుందే. మరి నా గడ్డం? గడ్డం ఏముందో, నేను ఎలాగో చేసుకుంటాను కదా, నా తర్వాత చేసేస్తాను ఫినిష్. కర్మ హలో ఎవరండి? ఆచార్య గారా? ఆయన లేరండి, షేవింగ్ కానీ బయటకు వెళ్ళారు. అవునన్నయ్య గారు మీకు ఎలా ఉంది? తేలిగ్గానే ఉందా? హాస్పిటల్లోనే ఉన్నారా? ఓ వచ్చేసారా? మేము చాలా కంగారు పడిపోయామండి, ఇద్దరం కలిసి వద్దాం అనుకుంటున్నాం. ఫోన్లేండి, ఆ దేవుడి దయ వల్ల గండం గడిచింది. నేనుంటాను, మంచిదన్నయ్యా. ఎవరు చేయ? ఆచార్య గారు ఫోన్ చేశారండి. అరే మళ్ళీ ఎవరు ఎక్కువ ఉందా? అబ్బాయి ఏం కంగారండి, ఆయన బాగానే ఉన్నారట, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారట. అలాగా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? ఆయన వెళ్ళిపోయారు. అలాగా? ఆయన నిన్న కళ్ళజోడు మర్చిపోయారు. ఎక్కడ? ఎగ్జిబిషన్లో. కాలేజీకి వెళుతూ ఇది ఇచ్చినట్టు ఉంటుంది, మిమ్మల్ని పలకరించినట్టు ఉంటుందని. ఏమండి ఆయన కళ్ళజోడు అనుకుని నా కళ్ళజోడు తెచ్చినట్టున్నారు, ఇస్తారా? ఇదేనా? అవునండి. నీకు కళ్ళజోడు లేదన్నావుగా, బాగుంటుందని కొన్నా. వాడినట్టుందేమండి? షాపుల్లో మనకు తెలియకుండా వాళ్ళు వాడేస్తుంటారు. నాకు నచ్చింది ఇది ఒకటే ఉంది, కొనేశాను. అవును, మీ కళ్ళజోడు ఆయనకి ఎలా వచ్చింది? నిన్న ఎగ్జిబిషన్లో జయంతి వీలి మీద అనుకోకుండా ఇద్దరం పక్కపక్కనే కూర్చోవలసి వచ్చింది పరధ్యానంగా. ఇద్దరం అనుకోకుండా పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది. అది కాదు జయ, నా ఫ్రెండ్ ఆచార్య లేడు, వాడికి యాక్సిడెంట్ అయింది. హలో, మీ
నేను సాయంకాలం ఆచార్యని ఎవరిని అడ్మిట్ అయ్యారండి? హలో హలో, నేను సాయంకాలం ఆచార్యని ఎవరిని హాస్పిటల్ జాయిన్ అయ్యారండి? ఏ కేసు అండి? యాక్సిడెంట్. ఈ రెండు మూడు రోజుల నుంచి అసలు యాక్సిడెంట్ కేసు అడ్మిట్ కాలేదు. రాలేదా? జైన్ తీరు మీద ఇద్దరం అనుకోకుండా పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది. జైన్ తీరు మీద ఇద్దరం అనుకోకుండా పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది. జైన్ తీరు మీద ఇద్దరం అనుకోకుండా పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? ఈ రోజు ఎగ్జిబిషన్ కడదామని తొందరగా వచ్చాను. వెళ్దాం పద. మీ కళ్ళ చూడు. అరే, రిపేర్ చేసి తెచ్చాడా? రిపేరే చేశాడో ప్రిపేరే చేశాడో నాకు తెలియదు. మీ రాధాదేవి గారు తెచ్చిచ్చారు. ఓ, ఆవిడ ఆవిడ ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే. ఆవిడ చేతికి ఇచ్చుంటాడు నాకిమ్మని. అలాగా? అయితే పాపం ఆవిడకి ఎగ్జిబిషన్ ఎలా దొరికింది? మెధో ఆచార్య గారు పెట్టుకెళ్ళి మర్చిపోయి ఉంటాడు. ఆవిడ కళ్ళ జోడు కూడా ఎగ్జిబిషన్ లోనే పోయిందట. పాపం, ఎవరిది పాపం? మీదా నాదా? నిన్న మీరు నాకు ఇచ్చిన కళ్ళ జోడు ఎక్కడిది? నిజం చెప్పండి. వద్దు, నిజం చెప్పండి. అది మీరు కొన్నారా? ఆగండి, ఆ కళ్ళ జోడు దాంది కదూ. మీరు అది కలిసి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళారు కదూ. పక్క పక్కనే కూర్చుని జైంట్ వీళ్ళ తిరిగారు కదూ. చెప్పండి, నిజంగా మీకు దేవుడు అంటూ ఉంటే ఆ దేవుడు మీరు ప్రమాణం చేసి చెప్పండి. అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో మీరేం చేశారో నాకు తెలుసు. మీరు చెప్పాల్సింది ఏం జరిగిందో కాదు, జరిగిందా లేదా. లేదు చెయ్య, నేను నిజంగానే మన సినిమా ప్రోగ్రామ్ మర్చిపోయాను. దారిలో ఆచార్య కనిపిస్తే పరధ్యానం. అవునండి, నేను నా పరధ్యానమే, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళమన్న పరధ్యానమే. కానీ ఈ పరధ్యానం దాన్ని తీసుకెళ్ళడానికి ఉండదు, దాంతో తిరగడానికి ఉండదు. ఏమిటి జయ, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. అవునండి, మీకు చిన్న విషయమే. పది చోట్లకు వెళ్తారు, పది మందితో తిరుగుతారు. మీకు చాలా చిన్న విషయం. కానీ మేము ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే పడిపోస్తాం. మీ సరదాలు సంబరాలు బయటే తీసుకుంటారు. కానీ మేము అంటే నేను తెలిసే కావాలని చేస్తున్నానంటావా? ఇంకా ఎందుకండి దబాయిస్తారు? తెలిసే కావాలనే వెళ్ళారు. కాలేజీ వదలగానే దాన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని సరాసరి ఎగ్జిబిషన్కే వెళ్ళారు. లేనిపోని కథలు కల్పించదు. ఆవిడ అనుకోకుండా ఎగ్జిబిషన్కి వచ్చింది. ఓహో, అనుకోకుండానే మీరు వస్తున్నారని ఆవిడ ఎగ్జిబిషన్కి వచ్చింది, అనుకోకుండా ఆరాత్మే ఎక్కింది, అనుకోకుండా మీ పక్కనే కూర్చుంది, అనుకోకుండా మీ కళ్ళ జోడే పట్టుకుపోయింది. ఇవన్నీ అనుకోకుండానే జరిగాయని నన్ను అనుకోమంటున్నారా? అంటే ఇవన్నీ నేనే కల్పించానంటావా? ఆ సంగతి మీకే తెలియాలి. నీలో ఏదో మార్పు వస్తుంది. అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎందుకు వచ్చింది మార్పు? అయితే అంతవరకు నేను అర్థం చేసుకున్నావు అనమాట. లేదండి, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అనవసరంగా నన్ను విసిగించు. అవునండి, ఇప్పుడు నేనేం మాట్లాడినా మీకు విసుగ్గానే ఉంటుంది. ఇది వరకు నన్ను ప్రేమించారు, ఇప్పుడు ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. అయినా తప్పు మీది కాదండి, నాది. కళ్ళ జోడు తీసుకొచ్చి నీ మీద ప్రేమతో తెచ్చానని చెప్తే నమ్మారు చూడండి, ఆ తప్పు నాదండి. మీ ప్రేమ చూసి పిచ్చెత్తిపోయానే, ఆ తప్పు నాదేనండి. మగవాళ్ళంతా ఇంతేనని తెలిసినా అందరిలోనూ మీరు వేరనుకున్నాను. కానీ ఏ రోజైతే మీరు దాంతో రైల్లో దిగారో ఆ రోజే అనుకున్నానండి మీరు అందరిలో ఒకరని. అనుమానం కాదండి, మంచి నిజం. అమ్మా అమ్మా, లేకపోతే నా ఇంటికి రావడానికి దానికి ఎంత ధైర్యం అండి? ఏమండి అదేదో మాయ మాటలు చెప్పి మిమ్మల్ని గుట్లా వేసుకుంది, మీరు పడిపోయారు. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. మీకెవరు ఇష్టమైతే దాన్నే తెచ్చి పెట్టుకోండి, దాంతోనే కాపురం చేసుకోండి. నా మాట వింజయ్య, దైవసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేం. చెయ్యా ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యా ప్లీజ్.
ఒరే చాలా పెద్ద తొట్ల పడ్డాయిరా. మాట్లాడండి మేడం చెడ్డాయి. ఒరే శాంబు ఈ దాక చూడరా ఎలాగైపోయిందో. ఏమండి నమస్కారం అండి. ఆచార్య ఏమండి ఏం వచ్చారు? మళ్ళీ ఇంకో కొత్త యాక్సిడెంట్ అయినా సృష్టించారా? ఎందుకండి అబద్ధాలు బ్రతుకు. ఆగండి ఆగండి ఒక్క మాట. కోపంగా ఉన్నారా? కోపంగా ఉంటే వెళ్ళిపోతాను మళ్ళీ వస్తాను. దినేష్ తగ్గిపోయింది తెలుసు నాకు తెలుసు. మీ కోపం జస్ట్ నిమిషాలు అంతే సచ్చిబాబు టైపు. సచ్చిబావా? సచ్చిబావుకేమండి గోల్డ్ బంగారం. అసలు సచ్చిబావ లేకుండా కృష్ణ ఎక్కడున్నాడండి? వితౌట్ సచ్చిబావ దేర్ ఇస్ నో కృష్ణ. మీరు అలా ఏమి ఫేసండి? ఇది కొంచెం చెప్పండి ఏమి కలండి కొంచెం భయగెత్తండి. ఏమిటండి ఫినిష్? మీ మొఖం లేదండి ఉన్నదంతా ఇదిగా ఈ మత్ సారీ ఈ మత్తలో ఉందండి. లక్ష్మి కళ నీకు జోష్ వచ్చా? ఏమా కూర్చో కూడా పట్టరావా. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోవా నాకు కూర్చో వస్తుంది నవండి బాగా. సురేష్ ఏమిటండి? ఏముంది ఏమన్నావా? ఈశ్వరరావు ఉన్నాడా? అంతా ఒకే చోట చదువుకున్నాం. ఈశ్వరరావు ఉద్యోగం వచ్చింది మాకు లేదు. ఎందుకని? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. ఫినిష్ అంతా లక్. ఎక్కడుంది? నీ మొఖంలో ఉంది. ఒక కాఫీ పెట్టా షుగర్ తక్కువ. నాకు కాఫీ పెట్టరా? ఏమా ఎలా కాఫీ చేస్తున్నావా? బుద్ధి లేదు ఆరెంజ్ పెట్టావా ఆరెంజ్ నిడిపోతుంది. ఇదిగా నాకు ఆరెంజ్ పెట్టరా ఆరెంజ్ వాడైపోతుంది. చేయదామా? ఇది చాలా సున్నితమైన మనసు అవునా? ఎవరైనా అబద్ధం చెప్పారనుకో కోపం వచ్చేస్తుంది వెంటనే తగ్గిపోతుంది. ఎవరైనా బాధపడిపోతున్నారనుకో నువ్వు బాధపడిపోతావు. ఎవరైనా ఏడుస్తున్నారనుకో నువ్వు ఏడ్చేస్తావు. ఎవరైనా నవ్వుతున్నారనుకో నువ్వు నవ్వేస్తావు అవునా? ఫినిష్ సావిత్రి టైపు. సావిత్ర సావిత్రి కావమ్మా. సావిత్రి లేకపోతే సత్యవంతి లేకున్నాడు. వితౌట్ సావిత్రి దరిద్రం సత్యవంతుడు. అలాగే వితౌట్ నువ్వు ఎవడన్నా పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి వితౌట్ జయలక్ష్మి దరిద్రం ఈశ్వరరావు. ఫినిష్ ఇప్పుడు పుట్టే యోగం ఉంది. నిజమాన్నయ్య గారు ఒకటి రెండు రెండు నేస్తే మూడు కుబ్బా కార్తీ చెలాయ్ సరిగ్గా 10 months 15 days 10 hours 10 minutes 10 seconds లో ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. తప్పితే అమ్మాయి పుడు. ఫోన్లేండి అన్నయ్య గారు. మీ నోటి వాక్యాన్ని అబ్బాయి పుడితే మీరేది అడిగితే అది ఇస్తాను. అదేమిటమ్మా చెల్లాయి దగ్గర అన్నయ్య తీసుకోవడమా? అన్నయ్యే చెల్లాయికి ఇస్తాడు. 10 rupees ఉన్నాయా? ఏం లేదమ్మా దారిలో వస్తుంటే గుడి కడుతున్నారు వాళ్ళు 10 rupees సందా ఇవ్వమని అడిగారు. నా దగ్గర 100 rupees ఉంటుంది ఇస్తే మళ్ళీ ఇవ్వరు. దాందే ఉందన్నయ్య గారు తీసుకోండి. ఇదిగోమ్మా 30వ తారీఖు సరిగ్గా 1:00 ఇచ్చేస్తాను. నువ్వు తీసుకు తీరాలి. ఏదో సార్ చేయది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఈ చేత్తో ఎవరికైనా ఏదైనా ఇచ్చావనుకో ఏదైనా పెట్టావనుకో ఆ చర్చే తిరిగి రాదు. పైగా శత్రువులు అవుతారు. వస్తానమ్మా. ఇంకా ఏమన్నాడు బాబు? ఏమన్నాడు ఏంటండి అసలు నాకు ఎలా వద్దు వదిలేస్తానంటున్నాడండి. అయినా మన వాడిని ప్రయోజనం లేదండి. వాడి ఒట్టు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళని వదిలేస్తే గానీ వాళ్ళ వాడు హావుపడ్డండి. పోనీ నువ్వైనా చెప్పలేకపోయావా బాబు? చెప్పానండి. వాడు వింటాడండి. వాడు చాలా మంది ఆడాలతో తిరుగుతున్నాడు. నీకు ఇక్కడ ఏం పని? మీకు కావాల్సింది టిఫిను కాఫీ అవి తీసుకుని మాట్లాడుకుంటా వెళ్ళండి. మీ అవసరాల కోసం ఆ చెవి దగ్గర ఒక మాట ఈ చెవి దగ్గర ఒక మాట మాట్లాడతారా? ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మోసుకొచ్చారో ఈ గుమ్మల్లో కాలు పెట్టారు. జాగ్రత్త వెళ్ళండి. నేనేం చేశాను? అడిగారు చెప్పాను అప్ప. అత్తయ్య గారు మన మధ్య లక్షాతం భయం ఉండొచ్చు. వాటి గురించి మాట్లాడే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇస్తే 1 to 10 చెప్తూనే ఉంటారు. తప్పు అడిగే వాళ్ళది కానీ చెప్పే వాళ్ళది కాదు. ఓరే శాంబు ఏమండి ఆ రాధ బాగా తిరుగుతుందిరా? ఏ రాధండి
అదేరా, ఆ కాలేజ్ లో లేదు అది. ఓ ఆరాధ అండి. బాగా తిరుగుతుందా? తిరుగుతుంది తిరుగుతుంది, తిరుగుబోదు భామ. దాని ముఖం చూస్తేనే అనిపిస్తుంది. ఒరే, ఎవరెవరితో తిరుగుతుందిరా? అందరితోనూ తిరుగుద్దండి. ఎందుకు తిరగదు? అందుకే అంత లావుగా ఉంది శనిగ్రహం. అవును, ఇంత ఎప్పుడేం తిరిగిందా? చెబితే కొడతానని ఉంటారు, నాకు తెలుసులే. ఒరే తీసుకోరా. నాకెందుకులేండి? పర్వాలేదు లేరా, సినిమా చుట్టుకొని తీసుకో. థ్యాంక్స్ అండి. ఎరా, ఇద్దరు కాలేజీలో మాట్లాడుకుంటారా? కలిసే మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారా? ఒకసారేమో ఆయన మాట్లాడతారండి, ఒకసారేమో ఆమె మాట్లాడుతుంది, ఒకసారేమో ఇద్దరు మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు? చాలా మాట్లాడుకుంటారండి. అదే ఏం మాట్లాడుకుంటారని? ఏం లేదండి. నువ్వెందుకు ఇంత దరిద్రుడివి, నాకు దాపరించావు. ఒరే, అన్నం తినేటప్పుడు ఇద్దరు ఒకే చోట? ఒకే చోట ఏంటండి, పక్క పక్కనే కూర్చొని తింటారా? అంతే కదండి. మరి తింటారు తింటారు బజారు మనుషులు. ఒరే శాంబు. ఏమండి? కాలేజీలో ఇంకా ఇంత ఎవరెవరు అమ్మాయిలు మాట్లాడతారా? చాలా మంది అండి. దీనిలాగా? అంత కాదు కానండి, కొంత అండి. అవునండి, అయ్యగారు ఇంకా రాలేదేటండి? కాలేజీకి వెళ్ళారుగా. చాలా కదండి. ఏదో క్లాస్ ఉందట్రా. ఇవాళ క్లాస్ ఏంటండి బాబు? ఒరే కొంపు తీసి దాన్ని ఏ సినిమాకు తీసుకెళ్ళరు కదా. పోయినా పోయి ఉండొచ్చండి, ఇందులో పెద్ద ఏముందండి. పోతారు పోతారు, ఎలా పోతారో నేను చూస్తాను. ఏమయ్యా, ఇవాళ కాలేజీ లేదా? లేదమ్మా. ఈశ్వరరావు గారు ఎక్కడున్నారు? ఈశ్వరరావు గారా? రాలేదమ్మా. రాలేదా? రాకపోతే స్కూటర్ ఎందుకు ఇక్కడ ఉంది? అయితే వచ్చి ఎక్కడికైనా వెళ్ళారేమో అండి, లోపల లేరండి. చాలా టైం అయింది, మీరు బయలుదేరండి. పెడతాలండి. మీతో మాట్లాడాలంటే అనుకున్నప్పుడల్లా అవకాశం దొరకదు సార్. ఏమైనా సరే మీరు కాలేజీ సెక్రటరీగా ఉండగానే మన కాలేజీ కోఆపరేటివ్ సెంటర్ కట్టించాలండి. అలాగే తప్పకుండాను. అలాగే సార్, టాక్సీ వెయిటింగ్ సార్. వస్తున్నాను అండియా. ఒకటే నస్స సార్, నిజం చెప్పాలంటే మన కాలేజీకి ఓపెన్ ఎయిర్ థియేటర్ అవసరం ఎంతైనా ఉందండి. అవునండి. అవునంటే కదా సార్, ఈ విషయం మీరు తప్పనిసరిగా రండి సార్. ఉండబోయే వస్తున్నాను. ఒకటే గోళ. రే శాంబు, అయ్యగా రాలేదా? లేదండి. ఇంకా రాలేదన్నమాట. ఏంటో ఊరికే చెప్పండి ఊరికే. అరే పొలదండ్రు సార్, మీ పొలదండ్రులు సార్. ఎంతైంది? 5 రూపాయలండి. ఏమిటండి? ట్యాక్సీ అతనికి 2 రూపాయలు ఇచ్చి పంపించు. స్కూటర్ ఏమైంది? రిపేర్ అయింది. ఏ రిపేర్? తర్వాత చెబుతాను, ముందు ఇచ్చి పంపించు. ఏమయ్యా, ఆయన ఎవరు కూర్చున్నారు? ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉంటుంది, అది కూర్చుంది కదూ. బాబు నీకు రూపాయి ఇస్తాను చెప్పు. అదేం కుదరదమ్మా, రూపాయి కాదు 2. నీ మొహం తగలయ్యా, మీ మగాళ్ళంతా ఇంతే. నేను కడితే నువ్వు చెప్తావా? స్టూపిడ్ ఇడియట్ బ్రూట్. ఏంటమ్మా ఇలా 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 అంటున్నా, తిడుతున్నావా? తిట్టాలా సన్నాలా? తిన్నానా, నీ సొమ్ము నేనేం తిన్నానమ్మా. వెధవా, వినపడినట్టు వేషాలు. ఏంటమ్మా రెచ్చిపోతున్నావు, అర్హను కదా. నేను ఎవరైతే నీకెందుకురా బోడి. కోడి? నేను కోడినా? ఏమండోయ్ విన్నారా, కిరాయి అడిగితే కోడి కుక్క అని తిడుతుంది. అవును, నేను కోడిని అయితే మరి నువ్వు వంకాయ్. మరి బయటకెళ్ళరా. ఏయా, డబ్బులు ఇచ్చి పంపించమంటే వారితో వాదన ఏమిటి? అవును పంపేయాలి, లేకపోతే మీ గుట్టు బయటపడుతుంది. నలుగురు చూస్తున్నారు, నూరు మూసుకు లోపలి పద. ఏమండోయ్ నీ ఆవిడేనా? వద్దునమ్మ మంచి బేరం దొరికింది. ఏయా, ఎందుకు వాడితో తగద పడ్డా? పిచ్చెక్కి. ఇలాగే బాగుతుంటే నిజంగానే పిచ్చెక్కుతుంది. పిచ్చెక్కితే మీకు మంచిదేగా, ఇంకో దాన్ని కట్టుకోవచ్చు. జియా నోరు మూసుకుని లోపలి పద. ఏ, నలుగురు వింటున్నారని సిగ్గేస్తుందా? వాళ్ళకేం కొత్త కాదు, మీరు చేస్తున్న సిగ్గుమాల పనుల గురించి ఆ నలుగురు చెప్పుకుంటూనే ఉన్నారు. ఏమిటి ఏమిటా సిగ్గుమాల పనులు? నా నోటితో వింటే ఆనందమా? ఇప్పుడు మీరేం చేసొస్తున్నారు? దాన్ని ట్యాక్సీలు ఎక్కించుకొని ఊరంతా షికాలు తిరిగి వచ్చారా లేదా? ఎవరిని ఎక్కించుకెళ్ళాను, ఎక్కడ తిరిగి వచ్చాను? ఇంకెవరు? మీ లవ్వరు రాధ. రాధ?
ఆమె మీద నీకు ఇలాంటి అపో ఎందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు. నిన్ను నన్ను వేరు చేయడానికి లేక వాళ్ళ సరదాలకు ఏవేవో కల్పించి చెబుతున్నారు. రాధ నువ్వనుకున్నట్లు బసారు మనిషి కాదు. ఇప్పుడు అందరికీ అలాగే కనబడతారు. చివరికి అది రక్త కన్నీళ్ళు అలా చీపమ్మంటే అప్పుడు తెలుస్తుంది బజార్ మనిషో దేవతో. అసలు ఇవన్నీ నీకెవరు చెబుతున్నారు? ఏ చెప్పిన వాళ్ళకి తలకు 10 రూపాయలు ఇచ్చి చెప్పకుండా చేస్తారా? లేదు, తలకు గురించి నిజం చెప్పిస్తాను. చెప్పు ఎవరు వాళ్ళు? ఇలాంటివి ఒకరు చెప్పక్కర్లేదు. మీ కాలేజీలోను ఊళ్ళోనూ అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. లేకపోతే దాంతో కూర్చుని భోజనం చేయాల్సిన పని ఏమిటి? రోజు దానింటి మీదుగా రావాల్సిన అవసరం ఏమిటి? అంటే తాడి చెట్టు పక్క నుంచి పెడితే కళ్ళు తగినట్టేనా? అసలు తాడి చెట్టు పక్కగా ఎందుకు వెళ్ళాలి? బంగారం అంటే రోడ్డు ఉండగా. అయ్యా నీ వధ అనుమానాలతో నా ప్రాణం తీయకు ప్లీజ్. ఒకసారి పనిచేస్తున్నాం, ఆవిడ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, నవ్వితే నవ్వి ఉండొచ్చు. దానికి ఒక పెద్ద కాశీ మజిలీ కథ తయారు చేస్తావు ఏంటి? కాశీ మజిలీ కథే కాదు, నిజం బయట పెట్టించడానికి మహాభారతమే తయారు చేస్తాను. ఈరోజు కాలేజ్ సెలవుగా ఎందుకు వెళ్ళారు? ప్రైవేట్ క్లాసు. దాంతోనా? కూర్చో వదిలిపెట్టి ట్యాక్సీలో వచ్చారా? రిపేర్ ఏం చెప్పారుగా? చెప్పడానికి ఏముందిలేండి, చాలా చెప్తున్నారు. చెప్పినవన్నీ నిజాలా? పాప స్కూటర్ రిపేర్ అని ట్యాక్సీలో ఎక్కారు, దాన్ని మీ పక్కనే ఎక్కించుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకున్నారు. ఆ మైకుల్లో అమ్మగారి తలలో పువ్వులు నలిగి రాలి ట్యాక్సీ సీట్లో పడ్డాయి. అంతేగా, సీట్లో పువ్వులు నేను చూడలేదనుకున్నారా? ఏమిటి నీ పిచ్చి ఆర్గ్యుమెంట్? క్లాస్ అయ్యాక చైర్మన్ గారి ఇంట్లో కాలేజీ కమిటీ ఎలక్షన్ అయింది, సెక్రటరీ గారిని ఇంటి దగ్గర దింపి ఆయనకు వేసిన పొలమాలను ఇచ్చి వస్తున్నారు. ఇంకా నయం, దేవుడి గుడికి వెళ్ళి పూజ చేసి ట్యాక్సీలో ఆ పువ్వులు తెచ్చానని చెప్పారు కాదు, ఎందుకని చెప్తారు కట్టు కథలు? నాకేం తెలియదు అనుకున్నారా? పిచ్చిదాన్ని అనుకున్నారా? మీరే కాదు, నేను చదువుకున్నాను. చదువుకున్నాం ఎందుకు? వెత చదువు తగలేనా? నా చదువు తగలేయడానికే పనికొస్తుంది, కానీ మీ చదువు అడ్డమైన వాళ్ళతో తిరగడానికి పనికొస్తుంది. కొడతారండి, కొడతారు. ఈరోజు కొడతారు, రేపు చంపుతారు. ఆ రోజులు పోయాయి, ఆ ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు మీకు నేను ఉన్నా ఒకటే, చచ్చిన ఒకటే. పోతాలండి, వెళ్ళిపోతాను. ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. వెళ్ళిపోతాను. నేను బ్రతికుండాలని మీరు అనుకుంటే నన్ను ఆపకండి. మీకు పెళ్ళం బిడ్డలు లేరు, మీరు సంసారాలు చేసుకోవటం లేదు. వాడి కూడా తిరుగుతున్నారు, వాడి తిండి తింటున్నారు, కానీ వాడు అలా చెడిపోతుంటే ఇది తప్పని మీలో ఏ ఒక్కరైనా చెప్పగలిగారా? మీరే స్నేహితులయ్యా, పండి. ఇక మీదట వాడితో తిరిగారంటే మీ మర్యాద. మీ వాడిని మీరు అదుపులో పెట్టుకోండి, బయట వాళ్ళు తేరగా దొరికారని మాట్లాడటం తప్పమ్మా. మాట్లాడకుండా వెళ్ళండి. మా ఫ్రెండ్స్ అంతా ఏది పంపించేశాను? పంపించేశావా? అవును, తగిన బుద్ధి చెప్పి మరీ పంపించాను. ఇంకెప్పుడు వాళ్ళు ఇంటికి రారు, నీ పంచ కూడా రారు. అంటే అవమానించి పంపావన్నమాట? నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా? నిన్ను గనటం కంటే పెద్ద తప్ప. అమ్మా వాళ్ళని తెలిపిస్తాను, జరిగిన దానికి క్షమాపణ చెప్పుకో. ఫోన్ పనిచేయ. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు పెరుగుతున్నాయన్నమాట. నీ వయసు పెరిగిన కొద్దీ బుద్ధులు పెరిగాయిగా. అంటే ఫోన్ లేనంత మాత్రాన వాళ్ళని పిలిపించలేనుకున్నావా? రాఘవయ్య, రాఘవయ్య, కారు తీసుకెళ్ళి ఇప్పుడు వెళ్ళి తీసుకురా. వెళ్ళేదండి. హాస్టల్ ఏ? నేనేం చేయను, నేను 4 టైర్లు పంచర్ చేశారు. అవునండి. ఈ పని నువ్వే చేసావా? అవును, నువ్వు బయట కదలకూడదనే చేశావు. అంత ధైర్యం వచ్చిందన్నమాట. నీకు పుట్టినప్పుడే వచ్చింది, కానీ నాకు పోయేటప్పుడు వచ్చింది. బిడ్డలు తల్లిదండ్రులను చూసి భయపడతారు, కానీ నేను నిన్ను చూసి భయపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీలాంటి వ్యసన కర్మ. పర్వాలేదురా, అన్నీ చూసేసాను. ఇది కూడా పూర్తయితే కన్నందుకు రుణం తీరిపోతుంది. కానీ వరా కాలువు. ఇది ఇల్లు కాదు, నరకం. అవునరా, ఇది ఇల్లు కాదు, నరకం. అది ఇల్లాలు కాదు, దయ్యం. నేను తల్లిని కాదు, పోతాన్ని. ఒరే మోహన్, ఇదంతా మేము సుఖపట్టం కోసం కాదురా, మేము బాగుపడాలని కాదురా, ఇదంతా నీ కోసమే చేశాను.
నిన్ను గురించి ఈ లోకం ఏమనుకుంటుందో, కట్టుకున్న ఇల్లాలు ఎంత కుమిలిపోతుందో నేను బ్రతికుండగానే తెలుసుకుంటామనుకున్నాను. కానీ అది నేను చచ్చేటంత వరకు తెలుసుకోవని ఇప్పుడే తెలుసుకున్నాను. మోహన్, రే మోహన్, నువ్వెళ్ళడానికి వీల్లేదురా, నువ్వెళ్తే నా మీద వచ్చేరా. ఆ బిడ్డకు అన్యాయం చేయకురా, నువ్వు బాబు పడతావని మోసం చేసి పెళ్లి చేశానురా. ఇంతమందిని ఏడిపించి నువ్వు పొందేది సుఖం కాదురా. మోహన్, ఏ తప్పు, నువ్వెళ్ళడానికి వీల్లేదు. లాభం లేదమ్మా, బ్రతకడం కష్టం. ఇంటి తీసుకెళ్ళండి. నాన్న, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురండి. అత్తయ్య, అత్తయ్య, మీ బ్రతుకున్న అడుకం చేసి వెళ్ళిపోతున్నాను కదమ్మా. లేదత్తయ్య, మీరు అలా బాధపడకండి. ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన మారకపోరు. మీకు ఆశ ఉంది కనుక బ్రతకగలుగుతున్నావు. నాకు ఆశ పోయింది, అందుకే పోతున్నావు. అత్తయ్య చూడమ్మా, పోయే ముందు ప్రశాంతంగా పోవాలనుందమ్మా. ఆరామన నా చెవును కాస్త పడయోరే కృష్ణగరే, రామగరే కృష్ణగరే, రామగరే కృష్ణగరే, రామ హరే కృష్ణ హరే, హరే రామ హరే, హరే రామ హరే, రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, కదరంగం ఈ జీవులు పావులు రామహరే, ఈ జీవులు పావులు రామహరే, దేవుక తీరగలాదని పంటని ఆడించేవు కృష్ణహరి, ఆడించేవు కృష్ణహరే, ఆట ఆడేది ఆట పాడేది అనుభవించేది మనమేరా, హరే రామ లేదురా, పైన లేదురా, కింద లేదురా, జీవితం అంతే ఇక్కడే ఉందిరా. హరే కృష్ణ రామగరే కృష్ణగరే, రామగరే కృష్ణగరే, రామగరే కృష్ణగరే, రామగరే కృష్ణగరే. రాగి కాయం మరు నిమిషం మాయం రామహరే, మరు నిమిషం మాయం రామహరే, ఇంద్రియ సుఖములు మరిగిన వారికి ఏదిగ మోక్షం కృష్ణహరే, ఏదిగ మోక్షం కృష్ణహరే, అందియే మధు తాగయ్యే ఋతులు
రేపు రాదురా బాధలు గీతలు పగల ఊదరా హరి రామ రామకరే కృష్ణకరే రామకరే కృష్ణహరే రామహరే కృష్ణహరే రామహరే కృష్ణహరే మించిన బంధం పుడమిని లేదు రామహరే పుడమిని లేదు రామహరే కొనవు తిరియాడేదాకా అది పెనుకులాడు రా కృష్ణహరే అది పెనుకులాడు రా కృష్ణహరే విత్తేయి సరలు తీసేయి చీకటి చేసేయి ఇలాగా హరే రామ తెల్లవారగా తీయని కౌగిట తేలి తేలి పూరా హరే కృష్ణ రామకరే కృష్ణకరే రామకరే కృష్ణకరే హరే రామ బాబు మోహన్ బాబు గారు ఉన్నారా? లేరయ్యా, రాలేదు. రాలేదా? ఇక్కడ లేవా, రండి పెడదాం. మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనుంచానేమోనని దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మీ అమ్మగారు పోయారు. ఆఖరి క్షణంలో మిమ్మల్ని చూడాలని కలవరిస్తూనే పోయారు. మీకోసం నాన్నగారు అన్ని చోట్ల వెతికారు. కానీ రేపు మీకు ఈ విషయం తెలియక ఈ సంగతి నాకెందుకు చెప్పలేదని అడిగితే తప్పు నాదే అవుతుంది. అందుకే రాక తప్పలేదు. క్షమించండి. ఏమండి ఈ మనుషులు, ఈ ఆనందం మీరెప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉంటాయి. కానీ చనిపోయిన తల్లికి కురువు పెట్టే అవకాశం ఒక్కసారి వస్తుంది. అది ఒక కొడుకే వస్తుంది. కొడుకుగా తల్లి పట్ల ఆ బాధ్యత మర్చిపోవడం మంచిది కాదు. అందుకే చెప్పడానికి వచ్చాను. కొడుకుగా పుట్టినందుకు, ఆమె కన్నందుకు కనీసం చితి ముట్టించడానికైనా వెళ్ళండి. నా జీవితంలో ఆఖరిసారిగా అడిగేది ఒక్కటి.
వచ్చారా? ఇప్పటిదాకా మీరు వస్తారని చూసి తెల్లవారితే అమావాస్య అని తీసుకొచ్చేసి. నువ్వేనైనా చెప్పు, నువ్వు చేసింది ఏం బాగుండలేదా? వెళ్ళిపోయిందంటే ఎన్నాడు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా? ఏడవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు తస్తాం తస్తాం అంటారా? ఏవాళ్ళు దావరం మనం దావాల్సిందే కానీ. ఇదిగా నీ లైఫ్లో ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో, మగవాడికి తాగుడు జోదం వ్యభిచారం ఎలా వ్యసనాలు, ఆడవానికి ఏడుపు అనుమానం బెదిరింపు ఆయుధాలు అన్నమాట. అవి పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన ఆడిని చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నేను పెడతాను. అసలు అవి ఎందుకు వెళ్ళిందో, ఎందుకు తిరిగి రాదు, వెళ్ళి ఖచ్చితంగా తెలుసుకొచ్చేస్తాను. తినేష్, ఒక 50 తీసుకున్నాయి 50 రూపాయలు. ఎందుకు? దారికి వచ్చి 10 రూపాయలేగా బేట. ఓ పని చేస్తావా, ఈ 100 రూపీస్ నోట్ తీసుకొడతాను, మిగిలితే తీసుకొచ్చేస్తాను, నీకే ఇచ్చిస్తాను. నువ్వే ధైర్యంగా ఉండు, నువ్వేం పర్లేదు, ఆ భగవంతుడు కావాలి. అన్నయ్య గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? రండి. రాయబారనకమ్మా, ఆచార్య రాయబారం. బాగున్నావా? బాగుంటావు. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు. కొడుకు పుడతాడని చెప్పి 10 నెలలు అయింది. పుడతాడమ్మా? నువ్వు మూడుతో దెబ్బలాడబెట్టుకుని ఇల్లు విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే పిల్లలా పుడతారమ్మా? ఇదిగో ఇద్దరు సరిగ్గా కలిసి కాపురం చేయండి, 10 నెలలు అక్కర్లేదు, 10 రోజుల్లో పుడతారు. వితౌట్ భార్య భర్త దేర్ ఆర్ నో చిల్డ్రన్. దినేష్ కాపురవా? ఆయనతోనా? ఆయన గురించి మీకు తెలియదు? ఆయన గురించి నీకు తెలిసింది కూడా చాలా తక్కువ అమ్మా. సర్లేండి, ఎండలేదు కానీ లోపలికి రండి. లోపల మీ వాళ్ళు ఉన్నారా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఎండగా ఉందనే గారు. ఎండ నా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా, పైగా డాక్టర్లు కూడా చెప్పారు ఒళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి. సీత కాఫీ తీసుకుంటారనే గారు? కాఫీ? ఈ మధ్య కాఫీ తాగడం మానేశానమ్మా. ఈ ఊళ్ళో గవర్నమెంట్ దొరకదనే గారు. కొబ్బరి చెట్లు అవి బాగానే ఉన్నట్టున్నాయి. అవును, కొబ్బరి బొండాలు నిన్నే తీయించేశాం. అదే నేను అడిగింది కొబ్బరి బొండాల గురించి కాదమ్మా, వాడేది బాగున్నట్టుంది. పోనీ మజ్జి తీసుకుంటారా? నేను అడిగింది మజ్జి గురించి కాదమ్మా, మజ్జి బాగానే ఉంటుంది, చాలా చేస్తుంది. సీత ఒక గ్లాస్ మజ్జి తీసురా. కాస్త నిమ్మకాయ వేసి తీసుకురా అమ్మా. చూడమ్మా విజయలక్ష్మి. జయలక్ష్మి అన్నయ్య గారు. పేర్లో ఏముందమ్మా చూడు, వయసులో నీకంటే పెద్దవాడిని. ఏదో పదబద్ధాలు చెప్పేసేసి మీ ఇద్దరిని కలిపేద్దామని మాత్రం రాలేదు. నువ్వు ఆయన సుఖంగా ఉంటే మాకు కూడా మంచిది. ఏదో అవసరం అయితే అప్పుడప్పుడు 10 రూపాయలు అప్పుగా తీసుకెళ్ళచ్చు. అలా అని అప్పు కోసం మాత్రం రాలేదు సుమా. ఇద్దరు మంచి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే కట్ ఆఫ్ చేయడం నాకోటి మంచివాడి పని, అందుకే వచ్చాను. ఫినిష్. అవును అన్నట్టు అమ్మాయిని మజ్జిగ తెమ్మని చెప్పినట్టున్నాం కదా? అవునన్నయ్య. మజ్జిగ చిక్కగా తెమ్మని చెప్పడం మర్చిపోయానమ్మా. సీత మజ్జిగ కాస్త చిక్కగా తీసుకురావే. నిమ్మకాయ కలుపుతుందో లేదో తెస్తుందిలేండి. ఇదిగో అమ్మా, నువ్వు ఊహించుకున్నట్టుగా ఈశ్వరరావుకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా. ఇదిగో కనీసం ఈ సిగరెట్ హ్యాబిట్ కూడా లేదు, దీని మీద ప్రామిస్. నువ్వు నమ్ము నమ్మకపో. నీకెవరెవరో అతని గురించి ఏవేవో చెప్పేస్తున్నారో అవన్నీ నిజం నమ్మేస్తున్నావు అవునా? అవన్నీ సుధాబద్ధాలమ్మా, నా మాట నమ్ము. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. కాబట్టి నువ్వు వెంటనే నాతో బయలుదేరి వచ్చేసే, జరిగిన ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్. ఏమంటారు అన్నయ్య గారు? ఆయన గురించి మీకేం తెలుసు? కాలేజీలో అమ్మాయిలతో తిరగడం తెలుసా? ఆయనతో పనిచేస్తున్న రాధను తీసుకుని రైళ్లలో రావడం తెలుసా? వెళ్ళడం తెలుసా? స్కూటర్ మీద దాన్ని ఎక్కించుకుని తిరగడం తెలుసా? కాలేజీలో కూర్చుని ఒకళ్ళు ఎంగిల్ ఒకళ్ళు తిరగడం తెలుసా? ఏమిటి మిస్టర్ ఈశ్వర ఇవన్నీ చేస్తున్నాడా? ఏదో అమాయకుళ్ళ ఏడుస్తూ నా దగ్గరికి వస్తే పాపం కదా అని చెప్పేసేసి నేను నీ దగ్గరికి వచ్చాను. నా చెల్లాయికి ఎంత అన్యాయం చేస్తున్నాడా? చూడు చెల్లాయి, ఈహ మీద వాడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాడి 2 కాళ్ళు విరగ్గొట్టి తీసుకొచ్చి నీ 2 చేతుల్లో పెట్టాను. గణేష్. అన్నయ్య గారు, నా ఆశలన్నీ ఆయన మీద పెట్టుకున్నాను, ఆయన గురించే కదా. మొన్న మా చెల్లి పెళ్లికి కూడా రావడం మానేశాను, దాంతో మా వాళ్ళ కోపం వచ్చి ఇక నీ ఇంటికే రావంటూ రాసేశారు. నేనంత ప్రేమగా చూసుకునే ఆయనే అలా అయిపోతే నేనేం కావాలన్నయ్య? అదేమిటన్నయ్య గారు మీరేడుస్తున్నారు? ఏమిటోనమ్మా,
ఆడపిల్ల ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మజ్జి తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. అరకురంతా అయిందమ్మా. ఏమిటి? నిమ్మకాయ వేయలేదు. అయ్యో పర్వాలేదు, మెడ్జెస్ చేసుకుంటాం. చూడమ్మా, ఈ మజ్జిగలాగా నీ సంసారం కూడా చల్లగా ఉండాలమ్మా. వస్తాను. ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య. పోజురువా. ఏం కూరమ్మా? మా ఇంట్లో కొడుకులు చేస్తున్నాను, మీకు కావాలంటే వేరే ఏదైనా. అదే ఏమాత్రం ఉన్నాయమ్మా గుడ్లు? ఒక డజన్ ఉన్నాయి. డజన్? డజను చూడమ్మా. ఆ డజన్ గుడ్లును ఈ కాగితాల్లో పొట్లం కట్టి వాటిని నా సంచిలో పెట్టిస్తే పడుకుపోతాను. అదేమిటన్నయ్య గారు, మీరు గుడ్లు తింటారా? లేదు అనుభవమ్మ, మీ వదినికి ఇవన్నీ అంటే ఇష్టం. మీ వదినికి ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమై తిరగలిగే. ఇవమ్మా, ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, భర్తకు ఏది ఇష్టమో భార్యకి అది ఇష్టమై తీరాలమ్మా. భార్యకి ఏది ఇష్టమో భర్తకు అది ఇష్టమై తీరాలమ్మా. నాది ఒకటే ప్రిన్సిపుల్, భర్త ఇజ్ ఈక్వల్ టు భార్య, భార్య ఇజ్ ఈక్వల్ టు భర్త. గణేష్ వెళ్ళొస్తాను. వెళ్ళను. అదేంటన్నయ్య? అవునమ్మా, నువ్వు వస్తానని ప్రామిస్ చేయిందే. ఏది ప్రామిస్ చేయి? ఇదిగో ఈ మంకుపట్టి విడిచిపెట్టి నాతో నువ్వు ఖచ్చితంగా బయలుదేరి వచ్చేసాయి. అతగాడి హిమేద్ర ఏదైనా చేశాడో అవన్నీ నేను దగ్గర చూసుకుంటాను. బయలుదేరు, త్వరలో వస్తాను. నిజం? నీ మాట నిజమేలే. అమ్మగారు వచ్చేసారా అండి? ఇదిగో బాబు. మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందండి. నేను ఒక్కడిని ఉండలేక చచ్చిపోయానంటే నమ్మండి. ఒక్కడేం కర్మ మీ అయ్యగారు? ఎప్పుడు లేటుగా వచ్చేవారండి. ఎప్పుడు అంతేనా? నేను పొద్దున్న లేచేవాడికి మాత్రం ఇంట్లో ఉండేవారండి. అంటే 24 గంటలు దాంతోనే అన్నమాట. చిన్న చిన్న విషయాలతో బంగారు లాంటి సంసారాన్ని పాడు చేసుకుంటున్నాం. నలుగురిలో అలరి పలుకుతున్నాం. ఈ రోజుతో అదంతా పీడకలే మర్చిపోతాం. నువ్వైతే వెళ్ళిపోగలిగావు, కానీ రోజు నేను ఎంత బాధపడే ఉంటా నీకు తెలుసా? మీరా? నాకోసమా? ఎందుకండి మాటలు చెప్పి మసిపోస్తారు? నలుగురు మీ ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అడిగితే సిగ్గుపడి ఆ నలుగురు కోసం నన్ను పిలిపించారు. నలుగురు కోసం పిలిపించారంటే నువ్వు నాకు అక్కర్లేదా? అక్కర్లేదు. మీకు కావాల్సింది నేను కాదు, నేనే కావాలనుకుంటే మీరే వచ్చేవారు. నేనే కావాలనుకుంటే రాత్రులు ఇంటి పట్టునే ఉండేవారు. రాత్రులు ఇంటి పట్టునే ఉండలేదని నీకెవరు చెప్పారు? నిజం ఎవరైనా చెబుతారు. ఆజయ నీతి వచ్చిన సావి ఏమి తోచక సెక్రటరీ గారింటి కాలక్షేపం దగ్గరికి వెళ్ళాను. కాలక్షేపం ఎవరితో చేశారో నాకు తెలుసు. మీతో రాత్రులు కాలక్షేపం చేయడానికి ఆ సెక్రటరీ గారికి పెళ్ళం పెట్టలేరా? అంటే నేను చెప్పినంత అబద్ధం అంటా? పచ్చి అబద్ధం. మీరు ఇన్ని రోజులు దాంతోనే ఉన్నారు, ఇన్ని రాత్రులు దాంతోనే గడిపారు. Damn it. Same old idiot. Same old. ఏమండి? ఏమండి? నమస్కారండి. సార్ లేరా అండి? ఆయన ఎప్పుడుంటారు ఎక్కడుంటారు ఆయనకే తెలియాలి. అదేంటండి, కాలేజీ లేకపోతే 24 గంటలు ఇంట్లోనే ఉంటామని చెప్పారు. చెప్పడానికి ఏముందిరే, నాకు చెప్పారు శ్రీరామచంద్రుడని. 1/2 గంట ఖాళీ దొరికితే చాలు, దాన్ని వేసుకుపోతారు. ఎవరండి? ఎవరా? ఏమి తెలియనట్టు అడుగుతావే నాయన. మీ కాలేజీలో చచ్చిందిగా ఒకటి. ఈ మధ్య మా కాలేజీలో ఎవరు చావలేదండి. అవును, అదెందుకు చస్తుంది? గాలిభామ. ఇంతకీ ఎవరండి? ఇంకెవరున్నారు? మీ సార్తో తిరుగుతుందే రాధ. ఆవిడ అండి. ఆవిడే అండి. ఆవిడ అంటే మీకు తెలుసన్నమాట? ఏం బాబు, నీకు తెలిస్తే నాకు వచ్చి చెప్పొద్దు. నిజంగా మీరు ఆయన బాగా కోరేవారైతే ఇదేనా చేసేది? అది ఆయన కలిసి సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఇదేనా మీరు చదివి చదువు? అయితే సార్కు ఆవిడికి సంబంధం ఉందన్నమాట. ఒరే, మొన్న వాళ్ళిద్దరు వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నిజమేరా? నేను చూశాను. నిజమా? ఇద్దరు ఒకే గదిలో కూర్చున్నారా? తలుపులు కిటికీలు కూడా వేసేసుకున్నారా? వేసేసుకున్నారండి.
ఎవరండి? ఏమిటి వెళ్ళిపోతున్నారు? కాలేజీలో చదువుకోవడానికి వస్తున్నారా, ఇలాంటి రాయడానికి వస్తున్నారు? మీరు కాలేజీలో పాఠాలు చెప్పడానికి వచ్చారా, ప్రేమ కలాపాలు సాగించడానికి వచ్చారా? నోర్మి అనుర్మించడం కాదు సార్, చేతనైతే వెళ్ళి మీ ఆవిడ నోర్మించండి. ఆవిడే విషయాలు చెప్పారు, మేము నమ్మాం. ఇప్పుడేమండరు చేయ. మా స్టూడెంట్స్తో ఏమన్నా నిన్నే మా స్టూడెంట్స్తో ఏమని చెప్తావు? ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పేదేమిటి? పిచ్చి పిచ్చిగా వాగేవంటే ప్రాణం తీస్తాను. నా మంచితనాన్ని నాశనం చేసి నన్ను రాక్షసుని చేయి. నిజంగా మంచివాడిని ఆ దేవుడు కూడా రాక్షసుని చేయలేడు. నిజమే, నేను రాక్షసుని. జరిగింది ఏమైనా సరే ప్రస్తుతం నేను రాక్షసుగానే మారుతున్నాను. చెప్పు, రాధకు నాకు సంబంధం ఉందని వాళ్ళతో చెప్తావా లేదా? నేను చెప్పేదేమిటి? మీ కాలేజ్ గోడలే చెప్తున్నాయి. అదే, ఆ గోడల మీదకే ఎలా వచ్చాయి అని అడుగుతున్నాను. మీరు తిరిగిన తిరుగుళ్ళు చేసిన పనులు తెచ్చాయి అంటున్నాను. నా ఓర్పును పరీక్షిస్తున్నావా? మీరు నా మంచితనాన్ని పరీక్షిస్తున్నారా? ఆ మంచితనమే ఉంటే ఏనాడో నిజాన్ని అర్థం చేసుకుండేదాన్ని. తాడును చూసి పావనుకోవు, నేలను చూసి నిజం అనుకోవు. అంత పిచ్చిదాన్నే అయితే ఏనాడో నన్ను బయటకు వెళ్ళగొట్టేవారు, దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. నేను వండిదాన్ని కనుకనే మింగలేక కక్కలేక తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నాను. అమ్మా, మీ మగాళ్ళండి నమ్మేది? నమ్మితే నమ్మించి గొంతు కడుకు వస్తారు, నమ్మకపోతే ఇలా ఎదరించి గుండెల్లో కొడుస్తారు. ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంత అల్లరి జరిగింది. లేదు జయ, తప్పైపోయింది, తెలియక ఆవేశంలో వచ్చేసారు. ఒక్క మాట అనగలిగారా? మీ తప్పు మీరు ఒప్పుకోగలిగారా? ఎందుకు ఒప్పుకోవాలి? చెయ్యని తప్పుకు క్షమాపణ చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. జరిగిన దాన్ని గుప్పిట్లో దాచుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నీ కళ్ళతో నువ్వు జరిగిందేటో చూసావా? కళ్ళతోనే చూస్తుంటే మీ కళ్ళ ముందే దాన్ని కుళ్ళపరిచి చంపేదాన్ని. లేదు, జరిగిందేమిటో తెలిస్తే నీ కళ్ళు నువ్వే పరుచుకుని చచ్చిండేదాన్ని. ఇంతకీ మీకు నేను చావాలి అంతే కదూ? నేను చస్తానని మీరు కళ్ళో కూడా అనుకోకండి. ఒకవేళ నేను చావడం అంటూ జరిగితే అది చచ్చిన తర్వాతే. మీ పాపం బయట పెట్టే వరకు, మీ తప్పు మీరు ఒప్పుకునే వరకు నేను బ్రతికే ఉంటాను. అంతవరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఒకవేళ పొరపాటున నేను చచ్చినా అప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాను. నీ మనసు రప్పించకూడదని, నువ్వు కంట తడి పెట్టకూడదని, నీ ఆనందం కోసం నువ్వు ఏమన్నా ఎలా మాట్లాడినా సహించి ఊరుకున్నాను. దాన్ని అలసుగా తీసుకుని నా మీద పెత్త నుంచి లాయించాలని ప్రయత్నం చేస్తున్నావు. నన్ను నీ గుప్పెట్లో పెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకు, ఏ మగాడన్నా ఆడదాని కన్నీటికి ప్రేమకు లొంగుతాడు తప్ప కుళ్ళపడిచే మాటలకు పగరబోత సమాధానాలకు ఎదురు తిరుగుతాడని మాత్రం గుర్తుంచుకో. నేను అదే చెబుతున్నాను, ఏ ఆడదైనా మగవాడి ప్రేమకి మంచితనానికి లొంగిపోతుంది తప్ప మోసానికి అహంకారానికి ఎదురు తిరుగుతుందని మీరు గుర్తుంచుకోండి. ఏదైనా గట్టిగా పట్టుకోవటంలో తప్పులేదు, కానీ తెగే వరకు పట్టుకుంటే తెగ టెంపులే మిగులుతాయి, అది గుర్తుంచుకో. పట్టుకున్నంత మాత్రాన తెగిపోయే తాడు పట్టుకుని కళ్ళం వేసినా తెగకుండా ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఇంతకు ఏమిటి నీ నిర్ణయం? మీ నిర్ణయం ఏమిటి? నువ్వు నోరు మూసుకుని కుక్కలా పడు. మీరు నోరు మూసుకుని చెయ్యా. నువ్వు ఆడదానివి కాదు, ఆడదాని రూపంలో ఉన్న రాక్షసు. నీలాంటి ఆడవాళ్ళు 10 మంది ఉంటే చాలు ప్రపంచం తలకిందులు అవటాలి. ఈనాడు కాదు, నేనంటూ లేకపోయిన నాడు నీకు బ్రతుకుంటూ ఏమిటి అర్థమవుతుంది? ఆ రోజు నువ్వు ఏడ్చి మొత్తుకున్నా నీకు సానుభూతి చూపించే మనిషి ఒక్కడు కనిపించదు. నీకు బుద్ధి ఉందా లేదా? అసలు మనిషివా పశువా? ఆయన క్లబ్కు పెడితే ఆలస్యం అవుతుందని తెలియదా? స్పృహలో ఉండాలని తెలియదా? కారు ఆయన కుదిలేస్తే ఆయన ఎలా వస్తారనుకుంటావు? ఆయన ఏమైపోతారు? ఏం చేయమంటారమ్మా? ఎంతసేపు చూడమంటారు? ఎంతసేపు అయినా చూడాలి, అందుకే నీకు అంత జీతం ఇస్తున్నారు. ఎంత ఇస్తే మాత్రం కలవాళ్ళ కూర్చోండి, మా వాళ్ళ కాదు. ఆ మాట ఇదివరకే ఎందుకు చెప్పలేదు? ఆయన ఉప్పు తింటూ ఆయన బాక్కోర్ని మీరు గుండెందుకు పోయేందుకు? పట్టుకున్నా కనుక మీరు పడి ఉండాలి. నయం కావమ్మా, మాట సమాధానం చెప్తా.
ఏమండి క్లబ్కేనా? వెళ్లే ముందు ఒకసారి ఆ తలుపు తీసి చూడండి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రా బ్రదర్. అరే మీరు ఇక్కడ, ఇదేమిట్రా? క్లబ్ అయినా కూర్చుని ఆడుకోవడమేగా. ఆ ఆడుకోవడం ఏదో ఇక్కడే ఆడుకోండి అని మీ ఆవిడ మమ్మల్ని పిలిపించిందిరా. నువ్వు ఆవిడ కళ్ళ ముందే ఉంటావని ఆశ. అవును బ్రదర్, ఇదే టర్గా ఉంది కదూ. నాది టాప్, నాది ఫుల్ కౌంటు. అబ్బాయి వాళ్ళ టైం అయిందో. ఇది ఇల్లు, ఇక్కడ ఎలా కుదురుతుందిరా? అరే పాలు పాలు. అబ్బా అబ్బా, నిజంగా వైఫ్ అంటే ఎలా ఉండాలి? ఎంత లక్కీరా నువ్వు, ఇలాంటి మంచి భార్యలు నూటికో కోటికో ఏ ఒక్కరో ఉంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ పాడు పనులని తెలుసు కూడా. భర్త సుఖం కోసం ఇవన్నీ చేయడం ఉంది చూడు, రియల్లీ వండర్ఫుల్ రా. సారీ ఫ్రెండ్స్. హలో, ఎవరు? మోహన్ ఉన్నాడా? మోహన్ ఉన్నాడా? మోహన్, మోహన్, మోహన్. ఏమే పెళ్ళావా? ఫోన్ కట్ చేసినంత మాత్రాన ఆయన నీ దగ్గరే ఉండిపోతాడు అనుకున్నావా? ఈ సంగతి ఆయనతో చెప్తాను, నిన్ను ఇంట్లో కూడా ఉంచు జాగ్రత్త. మోహన్, నిజంగా మీరు ఫోన్ చేసిన సంగతి నాకు తెలియదు. పర్వాలేదే, పెళ్ళనుకుండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఫోన్ నువ్వెత్తకపోతే ఇంకెవడెక్కుతాడే నీ బాబు? ఆయన పిలు, ఎవడెత్తాడో ఇప్పుడే చెప్పిస్తాను. ఆయన ఒంట్లో బాగుండలేదు. ఒళ్ళు ఎలా ఉంది? యూ మోహన్? ఏ ఐ మోహన్. అంటే ఇన్నాళ్ళు నీ అవసరానికి నన్ను? షడప్. డబ్బు పడేశాను, నీతో తిరిగాను. అంతేనా? కాకపోతే దేవుని ముందు నాట్యం చేసిన ప్రతిదీ దేవత కాదు. ఇంటికి దేవత ఇల్లాలు. ఈ ఇంటికి రావడానికే కాదు, ఆ దేవత ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. ఇది కూడా జరావు. ఇట్స్ ఆల్ రైట్. అన్న పొరణ. సార్, మీకు ఈ విషయం తెలుసా? ఏంటిది? రాధ గారు రిజైన్ చేశారు. రిజైన్ చేశారా? ఏమండి? మీరా? రండి. కూర్చోండి. మీతో మాట్లాడాలని వచ్చాను. ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారు? అందరి మంచి కోసం. మీరు ఉద్యోగం మానేసినంత మాత్రాన ఆ మచ్చ పోతుందంటారా? పుట్టిన మచ్చ అయితే శాశ్వతంగా ఉంటుంది, వేసిన మచ్చ రోజులు గడిచే కొద్దీ అదే మాసిపోతుంది. అంటే ఎవరో ఒకరు దూరంగా పెడితే ఇది మర్చిపోతారనేగా మీ ఉద్దేశం. అయితే నేనే ఉద్యోగం మానేస్తాను, మీరు మాత్రం మానటానికి వీల్లేదు. నేను ఒంటరి దాన్ని. ఉన్న ఉద్యోగం మాని ఎక్కడికి పోయినా ఏ బాధ లేదు. కానీ మీరు అలా కాదు. దయచేసి నా నిర్ణయం గురించి అడగద్దు, నా అభిప్రాయాన్ని మార్చుకోలేను. మీ మనసు బాగా గాయపడింది, క్షమించండి. దీనికి కారకుణ్ణి నేను కాదు,
మీరు అల్లరి పాలవడానికి కారణం నేను. ఏమీ లేకుండానే ఇంత అల్లరి జరిగిపోయింది. ఏమీ లేనప్పుడే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని ఆపలేం. పోనివ్వండి, కాఫీ తెస్తానుండండి. దానికి పెద్ద కాఫీ మజిలీ కథ తయారు చేస్తావు ఏంటి? కాఫీ మజిలీ కథే కాదు, నిజం బయట పెట్టించడానికి మహాభారతమే తయారు చేస్తా. ఏ సార్, ఇప్పుడే సమాధానం చెప్తారు? పెద్దవారు కనుక మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని పూలిస్తేస్తారా? మీకు ఆమెకు సంబంధం లేకపోతే ఇక్కడ ఎందుకు రాదు? షట్ అప్! ఆ మాట మేము అన్నాక ఒక నిమిషం పట్టదు. ఆ రోజు నిజం చెప్పాను, పౌరుషు వచ్చేవాడిని పట్టు కొట్టారే, మర్యాదగా చేసిన తప్పు క్షమాపణ చెబుతారా లేదా? నన్ను ఇంతవరకు ఈడ్చుకొచ్చావు అన్నమాట. నేను మిమ్మల్ని ఈడ్చుకొచ్చానా, మీరు నన్ను ఈడ్చుకొచ్చారా? నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? ఎవరు ఈడ్చుకొస్తే వచ్చాను? సిగ్గనేదే ఉంటే ఇంకా నోరెత్తి మాట్లాడరు. ఇన్నాళ్ళు మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు, కానీ ఇప్పుడు దొరికిపోయారు. ఇప్పుడే ఏమే సిగ్గులేదు? నా మొగుడే కావాల్సి వచ్చాడా? నీకు మగాడే కావాలనుకుంటే బజార్న పడి తిరగవే, ఒక్కడే కర్మ, వెయ్యి వెయ్యి మంది వస్తారే బజార్ బాబా. ఓహో, అది చెప్తే ఆగిపోయారా? ఏమే అంత కట్టుదిట్టాలో పెట్టుకున్నావన్నమాట. కొడతారండి, కొడతారు, మీకు బాగా అలవాటు, కొడతారు. ఈరోజు నుంచి నా పేరు కలవకండి. మీరెవరు, నేనెవరిని? మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి ఇలా వచ్చారంటే మీ మనసు బాగా దెబ్బతిని బట్టే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఆ విషయాలే మాట్లాడారనుకోండి, మీ మనసుకు శాంతి ఉండదు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోవాలి. తీసుకోండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి విజయవాడ వెళ్తామండి. జైన్ చూడాలని ఉంది. ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి ఉత్తరం కూడా రాయలేదు. అలాగే అప్పుడు మోహన్ ఎలా ఉన్నాడో, ఇప్పుడు మోహన్ ఎలా ఉన్నాడో తను కళ్ళారా చూస్తుంది. రేపే పెడతా. మీరు ఒకసారి పైకి రండి. ఏమైందండి? నేను అన్నపూర్ణ మాట్లాడుతున్నాను. వస్తుందండి, ఏమిటో ఇది? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వెంత కిందకి దిగసారిపోయావో నీకు తెలుసా? అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో నీకు తెలుసా? నిండా మునిగినోడికి చలేవిటి. ఇంతవరకు నువ్వు మునిగింది నీటిలోని, ఇప్పుడు మునగబోయేది బురదలో. మిస్టర్ ఈశ్వరరావు, సంసారం అన్నాక ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ నిలదొక్కుని నిలబడగలిగిన వాడే మనిషి. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీ ఆవిడ కిరసాన పోసుకుని చావుపోయిందట. చస్తే ఎవరంటారు? నిన్నేగా
నువ్వేదో చేయబట్టి అవడ అలా చేసిందంటారుగా. నలుగురు అలా అంటే నీ బ్రతికేమవుతుంది? ఫినిష్ నా మాట విని రా, నాతో రా, పద వెడదాం. ప్లీజ్ నా కోసం రారా, ప్లీజ్ ప్లీజ్ రా. ఎందుకే ఈ పని చేశావు? నా సంసారం చక్కబడింది, నా బ్రతుకు ఒక దారి ఏర్పడింది అని ఎంతో ఆనందంగా చెప్దామని వచ్చాను. ఈలో కానీ సంసారం నరకం చేసుకుంటావని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకే ఎందుకే తొందరపడ్డావు? తొందర కాదే, ఇప్పటికే ఆలస్యం చేశాను. మంచి మంచి అని దేవుళ్ళ పూజించాను, నా బ్రతకంతా నాశనం అయిపోయింది. ఇంకెందుకు బ్రతకాలి? ఊరుకోమ్మా, ఇది చాలా చిన్న విషయం, దీన్ని అంతగా పట్టించుకోకూడదు. దీన్ని ఈరోజుతోనే తుంచేయాలి. నేను వెళ్ళి అతనితో మాట్లాడి తీసుకొస్తాను. వద్దు వద్దు, అతని ఇంటికి రావాలంటే లేదు, అతని ఇంటికి వద్దు, రావద్దు, వెళ్ళిపోమ్మండి, వెళ్ళిపోమ్మండి. అతను ఎదుగు నిలబడడానికి వీల్లేదు జయ్యా, నా కళ్ళ ముందు కనపడడానికి వీల్లేదు జయ్యా. ఏమిటి ఇది? ఎందుకే తొందరపడుతున్నావు? తొందర కాదు, అతను ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను జయ్యా. అతను ముందు నాకు చూపించడానికి వీల్లేదు జయ్యా, వెళ్ళిపోమ్మండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మండి. లేకపోతే నేను చచ్చిపోతాను. రావద్దే, దానికి ఎందుకు కాయతలేవు? నాకు ఆయనకు ఏ విధమైన సంబంధం లేదని రాశాను, ఇంకో కాగితాలు. ఏం చేసుకుంటారో చేసుకోమను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. ఏమిటో ఇది? ఆమె కోరుకున్న తెగటింపులు ఇన్నాళ్ల నుంచి మా ఇద్దరి మధ్య నలుగుతూ వచ్చాయి, ఇప్పుడు చిరిగి ముక్కలయ్యాయి. పూర్ణ, నేను బ్రతుకుండాలనుకుంటే అతని మాట ఆపొద్దు. చెల్లయ్య, ఏమిటమ్మా ఇది? ఎవరో సర్దుకుపోవాలి కానీ. ఏమండి ఏమండి, ప్లీజ్, ఆమె తొందరపడిందని మీరు తొందరపడుతున్నారు. ఒక రోజుతో తెంచుకుపోవాలంటే తెంచుకుపోయేది కాదండి, నా మాట వినండి ప్లీజ్. క్షమించండి, ఇవి చాలా రోజుల నుంచి తెగుతూ ముడులు పడుతూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ముడులు పడ్డాయి. ఇన్ని ముడులు పడిన తాడు ఈ రోజు కాకపోతే రేపైనా తెగకమలదు. నేను ఉండే ఆమె చావుకోరటం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా ఆమె నిజం తెలుసుకోవడమే నాకు కావలసింది. అంతే రాధ. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. సాటి ఆడదాని జీవితాన్ని నరకం చేయటం ఇష్టం లేక, నా మూలంగా ఒక మంచి వ్యక్తి అపనిందల పాలు కావటం సహించలేక, నేనే వారి జీవితాల నుండి తొలగిపోతున్నాను రాధ. రాధ, ఎక్కడా ఎక్కడా నీతి, ఎక్కడా నిజం, ఎక్కడా మంచి, ఎక్కడా మమత, ఎక్కడా మనసుల్లోనా? కాదు, నో, మనుషుల్లోనా? నెవర్ నెవర్. మరెక్కడ ఎక్కడ? మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో. దేర్ లైస్ ద ట్రూత్. మనసంటే కొందరికి కీలు బొమ్మ, కొందరికి పైడి బొమ్మ. అసలు మనసంటే ఒక కాజు బొమ్మ, ముద్దు ముద్దుగా ఉంటుంది ఉంచగలిగితే, ముక్క ముక్కలైపోతుంది చేయి దారితే. ఎక్కడా ఆ మనసు, ఎక్కడా?
మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో ప్రేమంటే కొందరికి అమృతం కొందరికి విషం పాయిజన్ అసలు ప్రేమంటే ఒక ఔషధం ఇట్స్ జస్ట్ అ మెడిసిన్ ఆనందంగా ఊచుతుంది వాడగలిగితే నలిపి నలిపి చంపుతుంది మోతాదు మిల్చితే ఎక్కడ వెదర్ లవ్ హస్ గాన్ మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో పెళ్ళంటే కొందరికి అనుబంధం కొందరికి ధనబంధం అసలు పెళ్ళంటే మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మలకుంటుంది కాపాడగలిగితే ఉరితాడై బలి కొంటుంది శృతి మిల్చితే ఎక్కడ ఆ పెళ్ళి ఎక్కడ మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో మంటల్లో మనిషికి మనిషికి మధ్యన రగిలే మంటల్లో చెప్పండి, నిజం చెప్పండి, ఒక కౌపరాన్ని పాడు చేయకండి. ఆ ఇద్దరికి సంబంధం ఉందని మీకు తెలుసా? తెలియదు. తెలియకపోతే ఎందుకు ఇంత అలవాటు చేశారు? కట్టుకున్న భార్య భర్త గురించి జట్టుగా చెప్తే మీరు మాత్రం నమ్మరండి. అంటే నేను చెప్పిందేనా? కాకపోతే మాకేం తెలుసమ్మా. ఏమండి, మేము లెక్కర్ గారి కోసం ఇంటికి వచ్చాం. ఆవిడ ఏడు చేయలేదో చెప్పింది. ఆవిడ చెప్పేది నిజం కాకపోతే ఎందుకంత బాధపడతాడని మేము అనుకున్నాం. అక్కడికి వాడిని అడిగాం, వాడు అలా చెప్పాడు. వాడు చెప్పిందే నిజం అనుకున్నామండి. ఇందులో మా తప్పే ఉంది. చెప్పు, చెప్పు రాస్టర్, ఈ ఇంటి ఉప్పు తింటూ ఇంటికి ద్రోహం తెలపడతావా? చెప్పు, ఏం చేయమంటారండి? దాంతో తిరిగారు కదూ, దాంతో వెళ్ళారు కదూ, దాంతో నవ్వరు కదూ. చెప్పు చెప్పు అని ప్రాణాలు తీర్చుంటారు. చెప్పకపోతే అనేది డబ్బులు ఇచ్చిండేవారిని ఒక్కొక్కప్పుడు తిండి కూడా పెట్టడం మానేసేవారు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయండి? ఏమే విన్నావా? ఇప్పుడేం చెప్తావే సమాధానం? వెళ్ళను. ఏమి, వీళ్ళందరి మాటలు వినికతూ నీ సంసారం ఈ స్థితి తెచ్చుకున్నావు? కాదు, నువ్వెన్నైనా చెప్పు. దానికి ఆయనకి సంబంధం ఉంది. నేను చస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను చావాలి. నేను చస్తే దానికి ఆనందం, పరమానందం. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడు ఎవరికి ఆనందం? ఏంటి, ఎవరు? ఇంకెవరు? ఏ రాధ తన చావును కోరుకుంటుందని చెబుతోందో, ఏ రాధ తను చస్తే ఆనందపడిపోతుందని చెబుతోందో ఆ రాధ. ఎందుకని? ఈమె వేసిన నిందలు భరించలేక సాటి ఆడదాని జీవితాన్ని నరకంలో తోయడం ఇష్టం లేక ఆ నరకాన్ని తనే అనుభవించింది. ఆత్మహత్య చేసుకుంది. ఫినిష్. ఏమ్మా, ఇప్పుడేమంటావు? రాధ నీ చావును కోరిందా? నువ్వే రాధ చావును కోరావా? రాధ నీ బ్రతుకు నాశనం చేసిందా? చెప్పుడు మాటలు విని రాధ బ్రతుకు నువ్వే నాశనం చేసావా? చెప్పమ్మా, నువ్వు అనుకున్నట్టు రాధ నీ కాపురాన్ని కూల్చి నీ భర్తనే తన భర్తగా చేసుకోవాలనుకుంటే
ఆమె చచ్చుండేది కాదు, నువ్వు బ్రతుకుండేదానివి కాదమ్మా. అర్థం లేని పిచ్చి అనుమానాలతో స్వర్గం లాంటి సంసారాన్ని నరకంగా మార్చుకున్నావు. ఓర్పు సహనం లేని ఆడది ఆడది కాది, ఆలోచన అనుకోవాలని ఆడది ఆడది కాది. లోకంలో ఇంతమంది సంసారాలు చేస్తున్నారు, అందరి భర్తలు శ్రీరామచంద్రుల ఇళ్లలోనే పడుంటున్నారా? లేరని వాళ్ళ భార్యలంతా నీలో బజారుకి ఎక్కుతున్నారా? పట్టం దూరం చేసుకుంటున్నారా? ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవలసింది, గుండెల్లో పెట్టుకోవాలి. మాటలతో కాదమ్మా కట్టేయాల్సింది, మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది, బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి 190 సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే ఏమండి, ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కుర్రాడికి జబ్బు చేసింది, నాకు తలనొప్పి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకంత ఆలస్యంగా వచ్చారు, దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏ సమాధానం చెప్తాడమ్మా? ఆ ఇల్లు నరకం కాక ఏమవుతుందమ్మా? అలా అని మగాడు ఏ తప్పు చేసినా, ఎలా తిరిగి వచ్చినా దానికి ఆడదే బాధ్యురాలా అంటే, అసలు ఆడదే అవకాశం ఇవ్వకపోతే మగాడు దేంతోనైనా ఎలా తిరిగి రాగాడమ్మా? అలా అని తప్పు చేసిన మగవాణ్ణి సమర్థిస్తున్నాడని మాత్రం అనుకో. నిజాన్ని తెలుసుకోవాలి, సమయం చూసి నిలదీసి అడగాలి. అతను చేసిన తప్పు అతనే తెలుసుకుని మారేటట్టుగా చేయాలి. మారకపోతే మారేటంత వరకు ఓపిక పట్టాలి. ఇంటిని ఇల్లాలని కాదని బయట దేనితోనో తిరిగే మగాడు తిరిగి తిరిగి ఏదో ఒకరోజు కుక్కల ఇంటికి రాకపోడు, ఆ ఇల్లాలి చేతుకుడు తినకపోడు. అవును జయ్య, ఆయన చెప్పింది నిజం. దేవుడు లాంటి మనిషిని దూరం చేసుకున్నావు, నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, తిరిగి నువ్వే చక్కదిద్దుకోవాలి. చేయి జరక ముందు జాగ్రత్త పడాలి. జాగ్రత్త, ఇంకేం జాగ్రత్త, ఇప్పటికే తాగుబోతయ్యాడు, ఇప్పుడు తిరిగిపోతు కూడా అయ్యాడు. బ్రతుకు మీద విసుకెత్తి రేపు మాట్లాడు. వద్దు, ఆయన నాకు దూరం కావడానికి వీలేదు, వీలేదు. కళ్ళంపారు పళ్ళ ఎక్కడ లారీ కింద పడ్డాట. మంటల్లో మనిషికి మధ్యన రగిలే మంటల్లో మనిషికి మధ్యన రగిలే మంటల్లో పెళ్ళై కొత్తగా కాపురంలో కాలు పెట్టే ఆడవి అప్పుడే పితికిన పాల వంటిది. ఇంత అడుగు పెట్టగానే నేనే నీకు తోడని ఆ పాలకు నీళ్లు జత కలుస్తాయి. ఆ నీళ్లే భర్త, ఆ కలయికే కాపురం. పెళ్ళంటే కొందరికి అనుబంధం. అవును, ఆ అనుబంధంతోనే పాలు నీళ్లు కలిసి ఉన్నాయి. కాని పరిస్థితుల మంటలకు తట్టుకోలేక పాల నుంచి నీళ్లు ఆవిరై బయటికి పోతాయి. అదే భార్యాభర్తల కలహం. అసలు పెళ్ళంటే మూడు ముళ్ళ బంధం, ఏడేడు జన్మలకుంటుంది కాపాడగలిగితే, ఉరితాడై బలికొంటుంది శృతి మిల్చితే. అందుకే ఆవిరైపోతున్న నీటిని చూసి బాధను తట్టుకోలేక తొందరపడి పొంగి పొర్లిపోబోతుంటే నువ్వు మంటపాలు కావద్దు, నేనెక్కడికి పోలేదు అని నీళ్లు పొంగును తల్లార్చి మనసును ఓదారుస్తుంది. అదే భార్యాభర్తల అనుబంధం, ఇదే మా స్వర్గం నరకం.